మిగిలిన సంగతుల్లోనికి మమ్మల్ని నడిపించండి. నిజమే తండ్రి, కష్టము కన్నీళ్ళు కలిగినప్పుడు తండ్రి, సమస్యలు ఉవ్వెత్తునొచ్చి మీదన పడిపోయినప్పుడు తండ్రి, మా హృదయం నుంచి వస్తున్న వేడుపు నిజమైనదా లేకపోతే కష్టాన్ని చూసి వస్తున్న ఏడుపా, ఈ వ్యత్యాసం మాకు తెలియలేనప్పుడు తండ్రి, పశ్చాత్తాపానికి బాధకి తేడా తెలియకుండా బతికేస్తాం దేవా. తండ్రి, నేరుగా మీ వాక్యంలోనికి మేము వెళ్ళొచ్చుంటా. పురాతనమైన సంగతులు మరొకసారి తండ్రి మా కళ్ళ ఎదుటికి తీసుకొచ్చి మాతో మా అందరితో మీరు మాట్లాడండి. ఈ భయంకరమైన తండ్రి, ఈ కరోనా కల్లోలంలో మా సహోదరులను కాపాడారు, అనేక సహోదరులను తండ్రి స్వస్థపరుస్తున్నారు. సంఘం మీద తండ్రి ఈ ప్రభావం పడకుండా, పడినా తండ్రి స్వస్థత కలిగించి సజీవుల లెక్కలో ఉంచిన దాన్ని బట్టి తండ్రి మీ పాదాలు పట్టుకొని మీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. మాకు తెలిసి తెలియకుండా తండ్రి అందరూ ఈ బాధల్లో కూరుకుపోయారో మాకు తెలియదు దేవా. అన్ని విధాలుగా అందరికీ తండ్రి జవాబుదారితనం కూడా తండ్రి కరువైపోయింది ఈ కరోనా వలన తండ్రి. మేము పలకరించలేకపోవచ్చేమో కానీ తండ్రి, మీరు తండ్రి ప్రతి ఒక్కరిని ఆదరించే దేవుడు కనుక తండ్రి వారందరినీ స్వస్థపరచండి తండ్రి. మిగిలిన సంగతుల్లో మాతో మా అందరితో మీరు మాట్లాడతారని కోరుతూ, మాకు ఆదరణ కలిగిస్తారని అర్థిస్తూ, క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. కొన్ని విలువైన సంగతులు మనం నేర్చుకుందాం. స్వామిరాజన్నికి కరోనాకు వచ్చి ఆయనకి ఎంత అనుభవం వచ్చిందో అర్థమైంది. నేను ఎప్పుడు ఆయన ఒక మాట ఏంటంటే, బాధ వచ్చినప్పుడు చాలా అర్థమవుతాయి మనకి. అనేక అర్థమైంది చూసారా, ఏవి నిజమైన బంధాలు అర్థమయ్యాయి, ఏవి నిజమైన పలకరింపులు అర్థమయ్యాయి. కష్టం పూర్తిగా మళ్ళిస్తే దేవుని వైపుకు మళ్ళిస్తుంది, కష్టం పూర్తిగా దేవుని దగ్గర నుంచైనా దూరం చేసేస్తుంది. కష్టాలతో అంత ప్రమాదం. కాబట్టి నన్ను అడిగితే అన్నయ్యకి కరోనా వచ్చి మంచి పని జరిగింది అనుకుంటున్నాను. ఎందుకంటే 10 ఏళ్ళు తగ్గిపోయినాయి, ఆయనకి చూసారా స్లిమ్ అయిపోయాడు. అదే కాదు, ఆయన లైఫ్లో చాలా విషయాలు అర్థమైన ఒక మాట అన్నాడు ఏడుస్తూ, సంఘానికి దేవునికి నేను ఎప్పుడు నా భార్య నేను కృతజ్ఞత కలిగి జీవిస్తాను. ఆ మాటే కావాలి. ఆ మాట ఎప్పుడు రుణస్థులు గనక ఆయనే కాదు, మీరు ఏ వ్యాధి నుంచి ఏ బాధ నుంచి మీరు గట్టెక్కినా మీరు మర్చిపోకూడదు ఏంటంటే, దేవుడు మన ఎడల మేలు చేశాడు అన్నది ఎప్పటికీ మర్చిపోకూడదు. కాబట్టి దృష్టి ఉంచుకోండి, చాలా అత్యవసరం. ఓకే, చరిత్రలో ఒక ప్రాముఖ్యమైన సంగతి మనం చూద్దాం, చాలా అవసరం ఈ సందర్భాల్లో. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 8వ అధ్యాయం 1వ వచనం. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలు మీద న్యాయాధిపతులుగా నియమించాను. మనకు కావలసిన వచనం 6వ వచనం, మాకు న్యాయము తీర్చుటకు ఇంకా ప్రజలు తెలియడానికి 5వ వచనం, చిత్తగించుము నీ వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవక్తన కలిగిన వారు కారు గనక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమించు, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపమని వారనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను. నేను అడుగుతున్నా, ఈ సందర్భాన్ని పలుమార్లు మనం చదివాం. ప్రజలకి ఒక స్లోగన్ వచ్చిందట. ఏమిటా స్లోగన్ అంటే, మాకు ఒక రాజు కావాలి. రాజు అంటే మాకు ఒక నాయకుడు కావాలి. దేనిని గురించి మీకు నాయకుడు కావాలి అంటే, దండయాత్రలు జరుగుతున్నాయి మా మీద, అన్యులు దండయాత్ర చేస్తున్నారు మా మీద, మా పక్షాన కత్తి పట్టుకొని
వీరుడుగా శూరుడుగా మాకు ముందు నిలబడి యుద్ధం చేసే రాజు కావాలి అన్నారు. నేను ఒక మాట అడుగుతున్నా, న్యాయాధిపతులు అప్పటికే నడిచారు ఎవరికి? ఇశ్రాయేలీయులకి. ప్రవక్తలు కూడా పరంపర కొనసాగింది, ప్రారంభమైంది కూడా సమయంతో. ప్రవక్తలు ఉండి న్యాయాధిపతిలో ఉన్నప్పుడు రాజు ఎందుకు కావాల్సి వచ్చాడు? ఇది నా ప్రశ్న. మీకు అర్థమైంది లేదు మరలా అడుగుతున్నా. సంసోను లాంటి న్యాయాధిపతులు కొనసాగారా లేదా? కొనసాగారు. పరాక్రమశాలి అని పిలువబడిన గిడియోన్, గిద్యోన్ లాంటి వారు నాయకులుగా వ్యవహరించారు లేదా? వ్యవహరించారు. అలాంటి నాయకులు ఉన్నప్పుడు మరలా రాజు ఎందుకు? నేను ఇక్కడ ఈ గొడవని కొంచెం కేస్ స్టడీగా మనం స్టడీ చేద్దాం. ఇందులో రాజు కావాలి అని ప్రజల నోటి వెంబడి ఆ మాట అనే కన్నా గుంపులో నుండి, మోకలో నుండి ఈ స్లోగన్ రావడానికి కారణం ఎవరు? చెప్పాలి అధ్యక్ష, చెప్పుదాం. సమూయేలు, సమూయేలు కుమారుల తర్వాత ప్రజల్లో నుంచి స్లోగన్ రావడానికి కారణం ఏంటంటే సమూయేలే. నిజంగా ఇది కొంచెం జీర్ణించుకోవడం కష్టంగా ఉంటుంది. ప్రజల్లో నుంచి మాకు రాజు కావాలని కోరుకోవడానికి సమూయేలా? సమూయేలే. ఎబ్రీ పత్రిక ఈరోచితమైన వీరుల పట్టికలో సమూయేలు, గిద్యోను, బారాకు ఇలా ఎందరిని గూర్చో ప్రస్తావింపబడిన ఆ ముఖ్యమైన నాయకుల్లో కూడా వారు తీసుకున్న కొన్ని నిర్ణయాలను బట్టి ప్రజల్లో అభిప్రాయాలు మారిపోయాయి. అది నా పాయింట్. అంటే ఆత్మ నడిపింపు ఉండి దేవుని పనిలో వీరోచితంగా వాడబడుతున్నప్పుడు కూడా కొన్ని కొన్ని సార్లు స్వనిర్ణయాలు చెప్పండి అసలకే ఎసరెడతాయి అన్నమాట. అదే జరిగింది. నిజంగా చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకు ఈ సందర్భం ఈ కరోనా టైంలో మనకు అవసరం అంటే చాలా అవసరం. రిపెంటెన్స్ అనేది మనకు తెలియాలంటే ఖచ్చితంగా ఈ అధ్యాయాలు మనం పరిశీలన చేయాల్సిందే. సమూయేలు ఎట్లా కారకుడు అవుతాడు? పాయింట్స్ రేట్ చేద్దాం. సమూయేలుకి దేవుడి దగ్గర నుంచి పిలుపు ఉందా లేదా? ఉంది. ఆయన కాలింగ్ ఉంది ఆయనకి. సమూయేలుకి పిలుపు ఉంది, సమూయేలు కొడుకులకి పిలుపు ఉందా? లేదు. అది ప్రాబ్లం. సమూయేలుకి మంచి ప్రవర్తన ఉంది, సమూయేలు కొడుకులకి ప్రవర్తన ఉందా? లేదు. సమూయేలు స్వార్థం లేకుండా సువార్త, క్షమించండి, దేవుని పరిచర్య జరిగిస్తాడు. వేలకి స్వార్థం లేకుండా సువార్త చేయగలరా? లంచాలకు మరిగరట. అంటే పాయింట్స్ మనకు అర్థం కావాలి. సమూయేలు తీసుకున్న నిర్ణయం ఏంటంటే నాకు పిలుపు ఉంది, నా కొడుకులకు పిలుపు ఉందా లేదన్న విషయాన్ని చెప్పండి. నిర్లక్ష్య నిర్ణయాన్ని తీసుకున్నాడు. అది కొంపలు ఎలా అంటిపోతాయి అంటే నేను మరలా చెప్తున్నాను. సంఘాలు, సంఘాలు, యవస్థులు, యవస్థలు, అది రాజకీయమైన, యాజకీయమైన తగలడిపోయి నీరసించిపోయి ఉజ్జీవం పోవడానికి కారణం ఏంటంటే మనం ఒకరిని నిలబెట్టాలనుకున్నప్పుడు వీడికి దేవుని దగ్గర నుంచి సరి అయిన సహవాసం ఉందా లేదా అన్నది మనకు తెలియాలి. లేదు మా అబ్బాయి అండి, మా బామ్మర్దండి, ఆడండి, ఈడండి, మా బీరకాయ పీస నెక్కిస్తే ఏమవుద్దంటే ప్రజల్లో నుంచి కొత్త స్లోగన్స్ పుట్టుకొస్తాయి. విప్లవాలు ఎలా పుట్టుకొస్తాయి అనుకుంటున్నారు? కారణం ఒకే ఒక్కటి, సమూయేలు తీసుకున్న స్వనిర్ణయం. దేవా వీరిని పెట్టాలా వద్దా అడగలేదు. దేవా వీరిని నియమించాలా వద్దా? సమూయేలుకున్న క్వాలిఫికేషన్స్ వేరు, కొడుకులకున్న దిగజారిపోయినా చెప్పండి విధానం వేరు. సమూయేలు ఎప్పుడు ఏది తీసుకోలేదు, కానీ వీళ్ళు లంచాలు తీసుకుంటారట, దుష్ట ప్రవర్తన కలిగి ఉంటారట. అప్పుడు ప్రజలందరూ బాగా వినండి, కొడుకులు చేస్తున్న కారణాలని నోట్ చేయడం స్టార్ట్ చేశారు. ఎవరు? ప్రజలు. వాళ్ళ మంచులను కూడా అన్నాం, వాళ్ళు మరీ గజకర్ణ, గోకర్ణ బ్యాచ్.
కానీ గొడవ వస్తే దేవుడు ఎవరిని పట్టుకుంటాడు చెప్పండి? నువ్వేం చేసావు అని అడుగుతాడు. ఇవి సొదుల్లే. ఎవరు? ఇశ్రాయేలు. వాళ్ళ కుదురులేని వ్యవహారాలే, దేవుణ్ణి అర్థం చేసుకోలేని వారే. కానీ దొరికింది అవకాశం అని తీసుకొని, కానీ వీళ్ళు చేస్తున్న పని చూడండి. అతని జ్యేష్ఠ కుమారుని పేరు ఏవేలు, రెండవని పేరు అబియా. నువ్వు బేర్షబాలో నాయధిపతులుగా ఉండిరి, అతని కుమారులు అతని ప్రవర్తన అనుసరింపక ధనాపేక్షకులై లంచము పుచ్చుకొని న్యాయము త్రిప్పివేయగా ఇశ్రాయేలు పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు నద్దకి కూడి వచ్చారు. ఇప్పుడు మోక ఎంతకు వచ్చింది చెప్పండి? నీ కొడుకుల్ని మా మీద నాయకులుగా పెట్టు, అది మాకు నచ్చలేదు. ఎందుకు చెప్పనా? నీ మనస్సు వేరు, నీ విధానం వేరు, నీ ఆలోచన వేరు, నీ కొడుకులు వేరు, నువ్వు వేరు. ఈరోజు మేము పెద్దలు రామాలో ఉన్న ప్రాంతం కానీ మిగిలిన ప్రాంతాలు కానీ మేమంతా గుంపుగా రావడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు అర్జెంట్ ఎమర్జెన్సీ మీటింగ్, ఇప్పుడు ఈ కోర్ కమిటీ మీటింగ్ ఫామ్ అవడానికి కారణం ఏంటంటే నీ కొడుకులు. అది నీ కొడుకులు గద్దెనెక్కడానికి కారణం ఎవరంటే చెప్పండి, చెప్పండిగా, పెద్దనైనా తప్పదు మాట్లాడుకోవాలి. సమూయేలు గారు, మీరే, మీ మీద గౌరవంతో మేము అడుగుతున్నాం, మీ కొడుకులు మాకు నాయకులుగా వద్దు. ఏంటి, దేవుని దగ్గరికి రావాలన్నా మేము చెల్లించుకోవాలి ముడుకులు. అరే మా కొరకు కృతజ్ఞత అర్పణ ఇవ్వండిరా అన్నా మీకు ముడుకులు చెల్లించుకోవాలి. మీ కొడుకులు, మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను, దేవుడి దగ్గర నుంచి చిన్నది తినబండారం ఇమ్మన్నా మీ కొడుకులు దానికి రేటు కడతారు. అందుకే మేము అంటున్నాం మీ కొడుకులు మాకు వద్దు. అప్పుడు సమూయేలు అనుకున్నాడట, చాలా బాధపడ్డాడు. అక్కడ రాయబడిన పదం ఏంటంటే, మీ కొడుకు మాకొద్దు, లోకంలో ఒక మర్యాద నడుస్తుంది, సకల జనుల మర్యాద. అంటే ఏంటి? మిగిలిన దేశాలు ఇశ్రాయేలుకు ఉన్న భయంకరమైన జబ్బు ఏంటంటే, మిగిలిన వారు చేసే ఆచార కర్మకాండలు మొదలుకొని రాజకీయ వ్యవస్థల వరకు వీళ్ళు ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తారు, అవలంబిస్తారు, వెంటనే కాపీ కొడతారన్నమా. ఇశ్రాయేలు కూడా దరిద్రమే అది. ఎవరేది చేస్తే అది చేయడానికి వెంటనే పూనుకుంటారట. అలా వెంటనే వాళ్ళు ఏమన్నారంటే, ఐగుప్తి దేశం ఎన్నో దేశాలు నడిచి నడిచి మా పితరుల దగ్గర నుంచి వచ్చారు ఈ సంస్కృతులు అన్నిటి మధ్య, ఈ దేశాల మధ్య విలసిల్లిన ఈ నాగరికతల మధ్య మాకు అర్థమైనది ఏంటంటే, ఇక మాకు ఇప్పటి వరకు రాజు లేడు కనుక మాకు రాజే కావాలి. నిజంగా అంటున్నానండి, వీళ్ళే కనుక సరిగ్గా ఉంటే మరొకడు రాజు అవ్వాల్సిన అవసరం ఉందా? లేదు. అది పెద్ద పెద్ద లీడర్స్ అయినా సరైన నిర్ణయాలు వ్యవస్థల్లో తీసుకోకపోతే, ఎవరు ఏ పాత్ర పోషించాలో కనీసం అవగాహన లేకుండా, ఈడు మా బీరకాయ బీసు, ఈడు మా బామ్మర్ది, ఈడు మాకు పలానా తాలిక ఎక్కించారో, వ్యవస్థ కొరకు నేను మాట్లాడుతున్నాను, ప్రజల్లో విప్లవాలు స్టార్ట్ అవుతాయి. ఇది మాకేం సంబంధం లేదండి, మేమేం తప్పు చేసామండి, దేవుని పనికే కదండి మా కొడుకులు నియమించామని సమూయేలు గారు అన్నా చెప్పండి. కుదరదు. వాళ్ళకి పిలుపు ఉందా? పిలుపు అంటే నా అర్థం ఏంటి, వాళ్ళకి తీక్షణమైన తీవ్రమైన బాధ్యతలు ఉన్నాయా, దొంగేశాలు ఉన్నాయా తెలియాలి. అవి తెలుసుకున్న తర్వాత వాళ్ళన్నారు, సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజు కావాలి. అప్పుడు సమూయేలుకి ఈ మాటట ప్రతికూలం అంటే నచ్చిందని కాదు, అస్సలు నచ్చలేదట. కారణం ఎందుకు నచ్చలేదు సమూయేలుకి? ఎందుకు నచ్చలేదు చెప్పండి? నేను అంటానండి, ఇక్కడ పెద్ద ఆధ్యాత్మికంగా ఆలోచించే విషయాల కన్నా రాజకీయ విషయాలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఈ రాజకీయ రంపు సరాసరి ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? దేవుని దగ్గరికే వెళ్ళింది రాజకీయం. ఇటు రాజకీయాలు ఎక్కడికి వెళ్ళినాయి? దేవుని దగ్గరికి వెళ్ళాయి. ఆయనకి ప్రతికూలమైందంటే, ఎందుకు ఈయనకి ప్రతికూలమైందంటే, కొడుకులను ఉంచేస్తే, కొడుకులను అలాగే ఉంచేస్తే అనుకోవడం, కొడుకులు వద్దన్నారు, లంచగొడ్లు అన్నారు, అంటే అది కొడుకుల మీద ప్రేమ ఏదో నాకు తెలియదు, కానీ మొత్తం మీద సమూయేలు మాటను ఎదిరించినది సమూయేలుకి నచ్చలేదు.
అప్పుడు సమూయేలు అన్నాడు, దేవా ఇలా అంటున్నారు ప్రభువా అని చెప్పారు. ఎవరికి? దేవునికి సమూయేలు. అప్పుడు దేవుడు అన్నాడు, నీకు విషయం చెప్పనా, నిన్ను కాదు అనేది, వారు నన్నే విసర్జించారు. సమూయేలు ఒక విషయం చెప్తున్నాను చూడు, నీకు అనుకూలంగా ఉందో లేదో తర్వాత విషయం. నేను మరలా అంటున్నానండి, ఒకవేళ రాజు కావాలన్న ఈ మాట, రాజు కావాలన్న ఈ మాట ప్రజలు అనకపోయినా, సమూయేలు నాకు ప్రతికూలంగానే లేదు అన్న సమూయేలు నాకు అనుకూలంగా ఉన్నారు నా కొడుకులని అన్నా, నెక్స్ట్ నాకు ఈ విషయం నచ్చలేదనే వ్యక్తి ఎవరు చెప్పండి ఈ సందర్భంలో? దేవుడు. నేను మరలా అంటున్నాను, ప్రజలు ఈ మూకగా వచ్చి, ప్రజలు ఈ మూకగా వచ్చి మాకు రాజు కావాలన్న ఈ మాట అనకపోయినా, ఖచ్చితముగా దేవుడి నోటి నుండి సమూయేలు దగ్గరికి వచ్చే మాట ఏంటి, నాకు నచ్చలేదు సమూయేలు నీ కొడుకులు సరిగ్గా లేరు. ఈ సందర్భం వచ్చినా రాకపోయినది దేవుని దృష్టికి బాగోదు. ఆ రోజు తీసుకున్న నిర్ణయాలు. ఇప్పుడు నేను కొన్ని కొన్ని పాయింట్స్ మనం అడుగుదాం ఇక్కడ. మొట్టమొదట ప్రవర్తన, పిలుపు, దేవుని సహవాసం ఉన్న వ్యక్తిలా కాదని చెక్ చేయకపోవడం పెద్ద ఆయన తీసుకున్న తొందరపాటు నిర్ణయం. రెండు, వీళ్ళు వ్యక్తిగతంగా కొన్ని రోజులు కూర్చొని ఏం మాట్లాడితే బాగుంటుంది, సమూయేలు లాంటి వారిని కోరుకుంటే బాగుంటుందని ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా కాస్తంత ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే బాగుంది. ఆలోచనలన్నీ మంట కలిసిపోవడానికి కారణం ఏంటి చెప్పినా, గుంపంతా తయారడం. మంచి ఆలోచన రాకపోవడానికి కారణాల్లో ముఖ్య కారణం ఏంటి చెప్పినా, చెప్పండి, గుంపు. కాస్తంత ఇంటికి వెళ్ళి మనసు పెట్టి వాక్యాన్ని దగ్గర పెట్టుకొని అరే దేవుని ఉద్దేశం ఏంటని ఆలోచించకపోతే గుంపు అనేది ఫామ్ అవుతే ఏమవుద్ది అంటే, ఇది ఇలాంటి గుంపు ఆలోచనలన్నీ వస్తాయి. ఆ గుంపు అంతా ఫామ్ అయ్యారట. ఆ గుంపు ఏం చేశారు, తప్పుడు ఆలోచన అంటేనే సలహా ఇచ్చి ఎవడో చెప్పుంటాడు అంతేరా, అంతే మరి అనగానే వెంటనే అన్నారట, సకల జనులు మర్యాద చొప్పున మాకు రాజు కావాలి. గుంపుగా ఫామ్ అయిన మంచి ఆన్సర్ రాదు, స్వంత నిర్ణయాలు తీసుకున్న మంచి ఆలోచనలు రావు, ఫలితాలు రావు. నెక్స్ట్ ఏంటంటే మనకు అర్థం కావాల్సింది, సమూయేలుకి చెప్పాడు ఎవరు, దేవుడు. నీకు విషయం చెప్పు సమూయేలు, సరే వాళ్ళు అంతగా అడుగుతున్నారు కాబట్టి రాజుని, వాళ్ళు ఈరోజు కొత్త ఏం కాదు, సుమారు 40 ఏళ్ళ పైనుండి వీళ్ళతో పడుతున్నాను. 40 ఏళ్ళు ఏంటి, 400 పైనుండి వీళ్ళ పితృల దగ్గర నుంచి వీళ్ళతో నేను పడుతున్నా. ఎప్పుడు నన్నుగా వీరు గుర్తించలేదు, ప్రతి విధముగా నన్ను బాధ పెడుతూ ఉన్నారు. వీళ్ళకి అర్థమవ్వాలని నాయకుల్ని, న్యాయాధిపతుల్ని పంపించాం, అయినా వినలేదు. సరే కానీ కాస్తంత టైం వచ్చింది కనుక నువ్వు వివరించి మాట్లాడు. ఏం మాట్లాడతావంటే, ఒరే మీకు అబ్బాయి మీకు రాజు కావాలని మీరు అడుగుతున్నారు, మీకు రాజు వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసా మీకు అని చెప్పాడు. ఎవరు, సమూయేలు. ఎలా ఉంటాయి ఏంటి అని అడిగారట ప్రజలు, సేవలు పెద్ద చేసి నోటంట అనకపోయినా. వాడికి ఎస్కట్ ఉంటుంది రాజుకి. ఎస్కట్ అంటే ఏంటి, రక్షణ వ్యవస్థ. వాడు రథాలు తోలేవాళ్ళు మీ పిల్లలు అవుతారు, వాడింట్లో శుభ్రం చేసేవారు మీ పిల్లలు అవుతారు, వాడి ఊడిగించేసి పొలాలు దున్నేంత వరకు మీ పిల్లలు అవుతారు. కాస్తంత మీకు ల్యాండ్స్, సారవంతమైన భూభాగాలు ఏవన్నీ ఉంటే అవి కూడా వాడికి దారాదత్తం అయిపోతుంది. ఇంకా విషయం ఏంటంటే, మీ యవనులు, మీ ఆడపిల్లలు కూడా ఆయన మాటకు ఖచ్చితంగా తల దించాలి. ఇలా ఉంటుంది రాజరికపు పాలన, కావాలా అని అడిగితే అలా ఉంటుంది. అస్సలు వద్దని లేదట ఎవరు, అస్సలు వద్ద, ఇంత దరిద్రంగా ఉంటుందా రాజరిక పాలన అంటే, అస్సలు వద్దని లేదట. వెంటనే అన్నారట, ఎస్ మేము అలాంటిదే కోరుకుంటున్నాం, మాకు ఆడనే పెట్టండి అన్నారట. ప్రజలతో వచ్చి గొడవని చెప్పిన మంచి చెబితే ఎక్కదు, అది యథార్థంగా మాట్లాడితే ఎక్కదు. మమ్మల్ని తినేసేవాడినే మా మీదకి ఎక్కించేయండి, వాడే మమ్మల్ని మేసేయాలి, ఆడికి మేము చెప్పండి ఊడుగు చేసేయాలి. చూసారా, ఇప్పుడు నేను అడుగుతున్నాను, ప్రజాస్వామ్య వ్యవస్థ అయిన దేశాలు, ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థ జరుగుతుంది, ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలచే ప్రజానాయకుడు ఎన్నిక చేయబడి
నాయకుడు పరిపాలన జరిగేది ప్రజాస్వామ్య వ్యవస్థ. ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎక్కువగా ధనాన్ని దేనికి ఖర్చు చేస్తారు? ఇప్పుడు కరోనా ఇంత ఎలా జరుగుతుందండి? ఇంతలాంటి కరోనా టైంలో కూడా దేశంలో ఎక్కువ ఆదాయం దేనికి ఖర్చు చేస్తారు చెప్పండి? రక్షణ వ్యవస్థకి. అంటే ఒక నాయకులుగా కొన్ని పాలకులుగా మనం నియమించుకున్నప్పుడు ఎక్కువగా ఖర్చు అయిపోయేది దేనికంటే రక్షణ వ్యవస్థకి. మీకు ఇచ్చేది తర్వాత విషయం, ముందు ఆయన కాపలాకి సెక్యూరిటీకి ఇవన్నిటికి మీ ధనాన్ని మీ పొలాలని మీ జీతాలని మీ పన్ను కూడా ఆయనకి కట్టాలి. ఏమంటారంటే అదే మాకు నచ్చింది అన్నారట. ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఇశ్రాయేలు రాజైన దేవుణ్ణి పక్కన పెట్టి సొంత రాజుల పాలన వచ్చింది. దేవుడు ఎంత ప్రేమమయ్యాడంటే బాగా విందాం. మనం ఎంత ఆయనకి విరుద్ధమైన నిర్ణయాలు మనం తీసుకున్నా ఖచ్చితముగా తాను కలగ చేసుకుంటాడు. ఎవరు? దేవుడు. ఎలా కలగ చేసుకున్నాడంటే రాజులు కావాలని అడిగినప్పుడు రాజుని నియమించాడు దేవుడు. ఎవరిని? సమయం సరే మీకు నచ్చిందిగా, మీకు పొడవగా ఉండాలి, కొంచెం గంభీరంగా ఉండాలి, అవన్నీ మీరు చూసుకుంటున్నారు. సమయలు నువ్వు మీరంతా వెళ్ళి నేను చెప్పిన వ్యక్తిని మీరు అభిషేకం చేసేయండి, ప్రజలు కోరుకున్నట్టుగా ఓట్లన్నీ ఆయనకే పడుతున్నాయి, వేసేయండి. వెంటనే సౌలు రాజు అయిపోయాడు. అక్కడి నుంచి రాజరిక పాలన స్టార్ట్ అయిన తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి, రాజరిక పాలన స్టార్ట్ అయిన దగ్గర నుంచి దేవుడు ఏమైనా వదిలేశాడా? ఇన్నర్గా దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటో తెలిసిన, ప్రతి రాజరిక పాలనలో ఎవరో ఒక ప్రవర్తన దేవుని ప్రవక్తని దేవుడు ఖచ్చితంగా ఉంచేవాడు. మీరు చూడండి, రాజుల చరిత్ర అంతా మీరు చదవండి, ఆ రాజుకి సమకాలీన ప్రవక్తలు ఎవరొకరు ఉంటారు ఖచ్చితంగా. ఎందుకు? అది దేవుని వ్యవస్థ. మీరు ఎలా ఉండాలో చెబుతాడు ప్రవక్త, ఆయన ఎలా ఉండాలో చెబుతాడు ప్రవక్త. ప్రవక్తల్ని రాజులు వెనకే వెంటనే వెనక పెట్టుకుంటూ ఎందుకు వచ్చాడంటే, మీరనుకున్న ఈ రాజరికపు వ్యవస్థ ప్రజాస్వామ్య వ్యవస్థ మిమ్మల్ని లీడ్ చేయదు, మీకు మంచి ఫ్రీడమ్ అనేది ఇవ్వదు. నాలా ఒకటి ఉంది, అది ఇంప్లిమెంట్ జరగాలి అంటే నా మనసు కూడా ఒకటి మీ మధ్య ఉండాలని ప్రవక్తలను లేపేవాడు దేవుడు. అయితే ప్రవక్తలను సంప్రదించడం కన్నా మనుషులను సంప్రదించి బాధలు ఎక్కువ తెచ్చుకున్నారు. నేను రేజ్ చేయాలనుకున్న పాయింట్ ఏంటంటే, రాజులుండగా దేవుని తరపున మరలా ప్రవక్తలు ఎందుకు అంటే, మనుషులు రాజుల మాట కన్నా ఎవరి మాట ఎక్కువ వినాలి? దేవుని తరపున్న వ్యక్తి మాట ఎక్కువ వినాలి. ఇప్పుడు నడుతున్న ప్రజెంట్ ఈ పరిస్థితుల్లో సంఘాలు ఎవరి కిందకి వెళ్తున్నాయి? నీకు అర్థం వాళ్ళు ఫాలో అవుతున్న వారికి, రాజకీయ రంగుల కిందకి వెళ్తున్నాయి. చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. కావు యాజకీయలోనికి రాజకీయంలో కష్టం వచ్చింది కాదంటలేదు, ఇబ్బంది వచ్చింది కాదంటలేదు, సమస్య ఉంది కాదంటలేదు, కానీ దేవుని పిల్లలుగా మధ్యవర్తులుగా మనం చేయాల్సింది మనం చేసి రాజు ప్రజలు కూడా దేవుని పిల్లల మాట వినవలసిన టైం పక్కన పెట్టేసి పరిస్థితిని పక్కన పెట్టి మనం కూడా ప్రభుత్వాల చాప కిందకి రాజకీయ రంగుల కిందకి దూరితే దీన్ని సేవ అంటారా ఎదుగుదల అంటారా ఒకసారి మీరు ఆలోచించారు చెప్పండి, ఆలోచించండి. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఇవి. ఇంకొక విషయం ఏంటి చెప్పిన, సోషల్ ప్లాట్ఫామ్ మీద చాలామంది ఏడుస్తున్నారు, కరోనా కోసం ఏడుస్తున్నారు. నేను అడుగుతున్నాను, ఆ ఏడుపుని దేవుడు అంగీకరిస్తాడా? అంగీకరించడం మీరు ఎలాగంటారు? బాగా ఊపేస్తున్నారు తలకాయలు. అంగీకరిస్తాడా అంగీకరించడం అంటే నేను అడుగుతున్నాను, 52 వారాలు సంవత్సరానికి ఉంటే ఏ వారం రాని ఏడుపు ఈ 2 ఏళ్ళలో లేదు ఈ 1 ఇయర్లో ఆ వస్తున్న ఏడుపుకి కారణం ఏంటి చెప్పండి? తిరిగిలేని ఆన్సరే కదా, కరోనా. ఇప్పుడు అడుగుతున్నాను, ఈ ఏడుపు చెప్పండి కష్టాన్ని చూసి వచ్చిన ఏడుపే తప్ప దేవానికి విరుద్ధంగా మేమున్నాం, దేవా మా చర్యలు నీకు బాగాలేదు, దేవా నీ దృష్టికి మేము బాగోకపోయినా ఇంకా బతుకున్నామని ఏడిచి ఏడుపు కాదట ఇది. ఈ ఏడుపు దేని చూసి? కష్టాన్ని, కన్నీరుని, చావుని, కరోనాని చూసి వస్తున్న ఏడుపు. ఇది పశ్చాత్తాపం అంటారా? అనరు.
ఇప్పుడు కష్టాలున్నంతసేపు ఏడ్చి, కష్టాలు లేనప్పుడు నువ్వు నవ్వి దేవుని దగ్గరికి వచ్చి ఇది నేను పశ్చాత్తాపం అంటే దేవుడు అంగీకరించేస్తాడా? అవుతుంది. మీకు కావాలి అర్థం కావాలంటే ఒకసారి చరిత్ర వెనక్కి వెళదాం. ఈ లీడర్ తీసుకున్న తప్పు నిర్ణయం రాజరిక పాలన వచ్చింది. ఆ తప్పు నిర్ణయాల్లోనికి దేవుడు కలగ చేసుకుని ప్రవక్తలను పంపించాడు. మీ మాట వినండి, వీళ్ళ మాట మీరు వినాలి, ప్రవక్త మాట. ఎందుకంటే అది ప్రవక్త మాట కాదు, నా మాట. యెహోవా సెలవిచ్చినది ఏమైనా వాళ్ళ రిఫరెన్స్ అదే. ఎప్పుడు వాళ్ళనే మాట ఏంటి చెప్పండి? ఇది మా మాట కాదు, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అది నా మాట కనుక మీరు దానికి పెద్ద పెట్టేయాలి. కానీ రాజకీయ రంగుల్లోకి దూరారు, పతనాలు స్టార్ట్ అయిపోయాయి. ఇంకా మనం కొంచెం ముందుకెళ్తే ఇస్రాయేలీకి బుద్ధి ఒకరి బుద్ధి ఎక్కడి నుంచి కాదు, న్యాయాధిపతి కాలం నుండి కూడా ఉంటుంది. చూద్దాం ఒకసారి, చూద్దాం, త్వర త్వరగా ముగించుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచ్చి ఉండి యెహోవా 7 ఏండ్లు వారిని గిద్యోనీయులు చెయ్యి వారు గిద్యోనీయులు ఎదుట నిలవలేక గుహలను దుర్గములను తమకు సిద్ధపరచుకుని ఇశ్రాయేలీయులు విత్తనములు ఇచ్చిన తర్వాత గిద్యోనీయులను అమాలేకీయులను తూర్పున ఉండువారును తమ పశువులను గుడారములను తీసుకుని మిడతల దండంత విస్తారముగా వారి మీదకు వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని గాడిదను గాని జీవన సాధమైన మరి దేనిని గాని ఇశ్రాయేలుకు ఉండనియలేదు. బాగా విందాం. ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చింది చూడండి. ఈ సందర్భాన్ని మనం ఎందుకు ధ్యానించాలంటే, కష్టం మనుషుల నుండి రావచ్చు, ఇబ్బంది పరిస్థితుల నుండి రావచ్చు, సమస్య వ్యాధుల్లో నుండి కూడా రావచ్చు. కారణం ఏదైనా దాని పేరు బాధే, అవునా కదా? ఆ బాధ, ఇప్పుడు మనకున్న బాధ కారణం ఏంటి? కరోనా నుంచి వచ్చింది. ఇప్పుడు మన కరోనాని కాస్త పక్కన పెట్టి ఇప్పుడు దేవుని ప్రజలుగా పిలువబడుతున్న ఇశ్రాయేలుకి బాధ వచ్చింది. ఆ బాధ ఎవరి వలన వచ్చిందట? మిద్యానీయులు, పొరుగు మనుషుల వలన వచ్చిందట. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఆ బాధ దేని మీద కొట్టింది? అన్ని వ్యవస్థల మీద కొట్టేసిందట. ఇప్పుడు అడుగుతున్నాను, కరోనా అనే బాధ చెప్పండి మనుషులకే కాదు, చెప్పండి షేర్ మార్కెట్ల దగ్గర నుంచి ఎంప్లాయీస్ వరకు, ఉద్యోగస్తుల దగ్గర నుంచి చదువుకునే చదువుల వరకు, చదువుల దగ్గర నుంచి పరీక్షల వరకు, పరీక్షల దగ్గర నుంచి పెళ్ళిళ్ళ వరకు, పెళ్ళిళ్ళ దగ్గర నుంచి చెప్పండి ఇంకేమున్నాయో, చావు కార్యక్రమాల వరకు లాక్ అయిపోయాయన్నీ. అంటే సమస్య ఒకటి సొసైటీలోకి వస్తే ఎన్నిటి మీద పడిపోద్ది అనడానికి ఈరోజు కరోనా ఉంది చరిత్రలో ఒక రిఫరెన్స్. ఆ రోజు కూడా ఒక రిఫరెన్స్ ఉందట దేవుని పిల్లలకి. ఒక మాట అంటే నెల సందర్భం వచ్చింది కనుక. బైబిల్ ఎప్పుడు డైరెక్ట్గా ఇప్పుడు కరోనా ఇంటికి వచ్చిందని దేవుడు రాయించడు. బైబిల్ అలా ఉండదు. ఎప్పుడు గుర్తుపెట్టుకుని దీని గురించి చెప్పాలని అర్జెంట్కి, మంచి పిచ్చి ప్రశ్నలు ఎక్కువైపోతున్నాయి సమాజంలో, చూసారా? మధ్య జరుగుతుంది కదా ఒక పనికి మాల మోకముడి ప్రశ్న ఉత్తరాల సమయం, ఏమి మాట్లాడుకుంటున్నారు. అవన్నీ ఎందుకు వస్తాయంటే మౌలిక విషయాలు తెలియలేనప్పుడు వస్తాయి. మౌలిక విషయాలు తెలియకపోతే వస్తాయి. అందుకే లేఖనాల యొక్క పునాదులు మనకు తెలియాలి. అవి తెలియకపోతే ఇలాంటి గాలి మాటలు విన్నవారు కూడా ఏమనుకుంటారు, నిజంగానే దేవుడు లేడంటావా, అంటే బైబిల్ ఎవరో మోసే ఇలాంటి వారు కలిపి రాసేశారంటావా, అంతేనంటావా అనేసి ఏమైపోతారు తెలిసే లోకంలోకి వెళ్ళిపోతారు చక్కగా. కానీ అలాంటి పరిస్థితులు రాకుండా కొన్ని విషయాలు తెలియాలి. నేను చెప్తున్న ఒక విషయం ఎలా సందర్భం వచ్చింది కనుక, దేవుడు డైరెక్ట్గా ఏది మనకు చెప్పడు ఇప్పటికిప్పుడు. ఇప్పుడు వాట్సప్ ఎంతసేపు చూడాలని ఏమైనా ఇప్పుడు బైబిల్ ఉంటుంది? ఇప్పుడు ఉంటుందా? ఇప్పుడు ఉండదు.
ఫేస్బుక్ ఎంతసేపు చూడాలని ఇప్పుడు ఉంటుందా? ఉండదు. బైబిల్ అది ఉండదు, కానీ దాని కంటెంట్ మాత్రం ఉంటుంది. వాట్సప్ అనే పదం లేకపోవచ్చు, ఫేస్బుక్ అనే పదం లేకపోవచ్చు, యూట్యూబ్ అనే పదం లేకపోవచ్చు. ఎందుకు లేదంటే అది ఇప్పటికిప్పుడు 21లో మనకు రాసింది కాదు. సుమారు 1000 సంవత్సరాల క్రితం కొందరు మనుషులకి సంస్కృతం, సాహిత్యం, వారి చదువులు, వారికి ఉన్న సైన్స్, వారికి ఉన్న రియాలిటీని బట్టి ఆ రోజుల్లో వారికి దేవుడు రాసిన సందర్భం. ఆ రోజు వారికి సైన్స్ రియాలిటీ వేరు, ఈ రోజున మనకి ఉన్న టెక్నాలజీ వేరు. ఈ రోజున్న పదాలు ఆ రోజు లేవు, ఆ రోజున్న పదాలు ఈరోజు వాడుకలో లేవు. తెలుగులో పదాలు చాలా తక్కువ. నక్సలైట్ అనే పదం అందుకు అది తెలుసా? అలాగ అలవాటు అయిపోయింది తెలుగులో. కొన్ని పదాలు లేవు, కొన్ని భాషలు ఉన్నాయి, కొన్ని రావు. ఇక్కడ కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాట్సాప్ వాడొచ్చా, ఫేస్బుక్ వాడొచ్చా, ఎంతసేపు చూడాలి, ఉండవు. కానీ ఒకటి చెప్పింది బైబిల్ అని చెప్పిన, ముసలమ్మ ముచ్చట్లో మాని వచ్చేసింది మొత్తం ఆన్సర్ అంతా అందులో. అలా దేవుడు చరిత్ర ఉంటుంది, పరిస్థితి ఉంటుంది. అక్కడ జరిగిన చరిత్ర, అక్కడ ఉన్న సాహిత్యం, అక్కడ ఉన్న మనుషుల్ని బట్టి అక్కడ జరుగుతున్న నేరేటివ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి, ఆ కంటెంట్లో నుంచి ఈరోజు మనం ఏం చేయాలో మనకు చక్కగా చెబుతాడు. అది బైబిల్ని అర్థం చేసుకోవాల్సిన విధానం. మక్కికి మక్కి చెప్పదు. ఇంకా మీకు అర్థం కావాలంటే, ఒక పెళ్ళే తీసుకోండి, ఒక ఉద్యోగమే తీసుకోండి. నేను ఏ ఉద్యోగం చేయాలి, ఈ ఉద్యోగం చేయొచ్చా చేయకూడదా చెప్పడు. ఉద్యోగాల పేర్లను ఉంటే ఇంకా బైబిల్ ఇంకా పెద్ద అయిపోతుంది. ఈ ఉద్యోగం చేయాలి, ఆ ఉద్యోగం చేయాలి, ఈ ఉద్యోగంలో ఇంత శాలరీ తీసుకోవాలి, ఇవన్నీ ఉండవు. కానీ ఉద్యోగం కొరకు బైబిల్ ఏముందో చెప్పిన, అక్రమ సంపాదన ధనాపేక్ష దేవునికి విరుద్ధం అన్నాడు కాబట్టి. ఆహా, ఇప్పుడు అక్రమంగా సంబంధించి సారా వ్యాపారం చెప్పండి, పెట్టకూడదు. ఇది మళ్ళీ చెప్పరే కదా, సారా వ్యాపారం చేయాలా చేయకూడదు. కంటెంట్ వచ్చింది మనకి. బ్రాందీలో గుమస్తాగా ఉండొచ్చా? బ్రాందీ వ్యాపారాలు ఉన్నాయిగా, బ్రాందీ వ్యాపారం జాబులు ఉన్నాయి, అవి కూడా జాబులు. ఇప్పుడు దానికి వెళ్ళొచ్చి వెళ్ళకూడదు, వెళ్ళకూడదు. దుర్వ్యాపారం దేవుని దృష్టికి విరుద్ధం. అలా ఉంటాయి కంటెంట్లు బైబిల్లో. ఇప్పుడు కూడా నేను చెప్తున్న సందర్భం ఏంటంటే, కరోనా ఈ పాండమిక్లో ఇప్పుడు దేవుడు కరోనా అని మాట్లాడడం, జరిగిన ఆ రోజున్న సాహిత్యం, వారికి ఉన్న సైన్స్, వారికి ఉన్న రియాలిటీ, వాళ్ళకు ఉన్న పరిస్థితుల నుంచి, అక్కడున్న సారం నుంచి ఈరోజు మనతో దేవుడు మాట్లాడతాడు. ఇది బైబిల్ని అర్థం చేసుకోవాల్సిన విధానం. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు మనకున్న పరిస్థితి నుంచి ఆ రోజున్న పరిస్థితికి మనం చూస్తున్నాం, అక్కడి నుంచి దేవుడు మనతో ఏం మాట్లాడతాడు. అర్థమైందా విధానం? అర్థం కాకపోతే చెప్పండి, 1 గంట అయింది. అర్థమైందా? ఓకే, వెళ్దాం ఒకసారి 4వ వచనం. వారి ఎదుట దిగి గాజాకు పోవనంత దూరము ఒక గొర్రెను గాని, ఎద్దును గాని, గాడిదను గాని ఇశ్రాయేలీయులకి ఉండనీయలేదు. అక్కడ 3 పదాలు రాశాడు చూడండి, గొర్రె, ఎద్దు, గాడిద. వ్యవస్థ ఎలా పడింది చూడండి. ఇప్పుడు ఈరోజు మనకు పడిన షేర్ మార్కెట్లు చెప్పండి, ట్రావెలింగ్, ట్రాన్స్పోర్ట్, నెక్స్ట్ అగ్రికల్చర్, వ్యవసాయ ఉత్పత్తులు, ఇవన్నిటి మీద ఆ రోజు వాళ్ళ కష్టం కొట్టిందట. ఇప్పుడు ఆ 3 అక్కడ ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయి చూడండి. వ్యవసాయానికి వాడేది ఏంటి? ఎద్దు, జిగబిట్ చెప్పండి. ఎద్దులు వ్యవసాయానికి వాడేవారు. బాగా అర్థం కావాలంటే రెఫరెన్స్ కూడా ఉంది మనకి, మనసులో పెట్టుకోండి. ఎలీషా గారి యొక్క ట్రాక్టర్ ఏంటి? ఆయన పొలం దునేవాడు. ఎవరు? ఎలీషా గారి యొక్క ఉద్యోగం ఏంటి చెప్పండి? రైతు. ఆయన రైతు, ఒక రైతు బిడ్డ, ఒక రైతు. ఆయన వాడే ఆ రోజుల్లో ఉన్న ట్రాక్టర్ ఏంటి? ఎద్దులు. ఎకరాలు దురుతున్నాడు ఉందిగా, 12 ఎకరం. ఆ ఎకరం దురుదు అంటే ఆ రోజున్న వాళ్ళకి వ్యవసాయ ఉత్పత్తికి ఉపయోగపడే వ్యవస్థ అయిన వాహనాలు లేదు, వ్యవస్థ అయిన పనిముట్లు కూడా కుప్ప కూలిపోయాడు. వాళ్ళకు వచ్చిన కష్టం, ఎద్దుల్ని ఎత్తుకెళ్ళిపోయారు. అది అంటే వ్యవసాయం మీద దెబ్బడింది అది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఈరోజు కరోనా ఎఫెక్ట్ వ్యవసాయం మీద కొట్టిందా లేదా? కొట్టలేదండి. రాజమండ్రిలో అరటికాయ గెలలు ఎవడో కొనక సాయంత్రానికి అలా వదిలి వెళ్ళిపోతున్నారు తెలుసా?
పిల్లుందరా బావు కొంచెం 10 రూపాయలు తగ్గించంటే తగ్గించలేదట, తగ్గించారా? ఇక్కడి నుంచి ఆటో కట్టుకుని మన రావులపాలెం రాజమండ్రి వెళ్తే తగ్గించారండి, తగ్గించలేదు. కానీ ఎవడో కొనక కరోనాకి ఎందుకు కొనలేదంటే ఇప్పుడు అట్టిపళ్ళు కొనకపోవడానికి కారణం ఏంటంటే అట్టిపళ్ళు గెలట్టుకెళ్ళి ఆ పండు ఎవడకి ఎట్టినా చెప్పండి. నీకు నీ అట్టి పండుకి నమస్కారం, వద్దు మాకు. ఎవరి పండ్లు వాళ్ళకు ఉన్నాయన్నారట, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం మేము, మాకు వద్దు అన్నారట. అంటే ఎప్పుడైతే ఈ వ్యవస్థ ఎక్కడ ఎఫెక్ట్ ఇచ్చిందంటే వ్యవసాయం మీద కూడా పోయింది. సరదాగా భోజనాన్ని పిల్లండి, ఎవరైనా వస్తారేమో, రారు. మాసం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి వ్యవస్థ పడిపోయింది. ఆ రోజు వాళ్ళకి ఆర్థికపరమైన ఇబ్బంది, వ్యవసాయం దిగుబడి పోసేయడం స్టార్ట్ అయిందట. ఆ రోజు ఎవరి ఇళ్ళు? మోయాబీల అమాలేకి మిద్యానీయులు. ఆ రోజు మిద్యానీయులు, ఈరోజు కనబడని చెప్పండి మాయ ఒకటి మనకు తిరుగుతుంది, దాని పేరు చెప్పండి మహమ్మారి. మహమ్మారి అనే పదానికి అర్థం ఏంటంటే అందరినీ ముంచేసేదాన్నే మహమ్మారి అంటాడు. ఇది ఒక్కరికి ఒక ఏరియాకి, ఏడలపాలెంకి, ఈస్ట్ గోదావరి, ఇండియా కాదు ఇది, చెప్పండి ప్రపంచం. అందుకే దాని పేరు మహమ్మారి. ఆ రోజు వీళ్ళకి దేశానికి దాపరించిన మహమ్మారిగా తయారైంది ఎవరు చెప్పండి? మిద్యానీయులు వచ్చారట, వ్యవసాయాన్ని దోసేశారట. నెక్స్ట్ తర్వాత వాడిన పదం గొర్రె, గాడిద, అదే మూడు ఏదోటి, గొర్రె, ఎద్దు, గాడిద. ఇప్పుడు గొర్రెని అడుగుతున్నాను, గొర్రె దేనికి? గొర్రె దేనికి చెప్పండి? తినడానికి. ఇస్రాయల్ ఏం తినేవారు? గొర్రెలు. మీరు అనుకోవచ్చు గ్రేహౌండ్స్ ట్రైనింగ్లో, మేము గ్రేహౌండ్స్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు మటన్ అని చెప్పేసేవారు, మటన్ సాయంత్రం గ్రేహౌండ్స్లో ఎలా ఉంటుందంటే బాగా పీగల దాకా తినిపించి మొత్తం తెల్లారేసరికి మొత్తం అరగొట్టేస్తారు, తినేయాలి పరిగెట్టేయాలి. రాజమండ్రి నుంచి వెళ్ళాం బ్యాచ్ అంతా, ఒక 60 మంది. గ్రేహౌండ్స్ ట్రైనింగ్ అంటే దూళ్ళు వేసిపోద్ది అన్నమాట, అడవిలో వదిలేయడమే ఇక. పగలంతా 4:30 నుంచి సాయంత్రం వరకు పిండేసేవారు, సాయంత్రం నాన్ వెజ్ మటన్ ఉందరా మీకు అనేవారు. మటన్ ఉందనగానే మటన్ అంట, అక్కడ ఇంత తినండి అని ఇంత ఏమంటారు, ఎంత తినాలనుకుంటే అంత తినొచ్చు. మటన్ అని వెళ్ళిన తర్వాత, తిన్న తర్వాత ఉదయం ఫాలో మాకు పిరియడ్ గ్రౌండ్ మీద అందరినీ ఫామ్ అంటారు. ఫామ్ అయిన తర్వాత అడు అన్నాడు ఒకడు, భోజనాలు ఉన్నాయా అని అడిగారు ఒక ఆయన సారు. బాగున్నాయి సార్, చాలా బాగున్నాయి, అందరూ మటన్ తిన్నాం సార్ రాత్రి అని అందరూ స్కౌటింగ్ ఇచ్చారు. అందరూ కూడా అంటాడు, మటనని గొర్రెనెట్టేశారు సార్ అన్నాడు. మటనని గొర్రెమాసం వేస్తారంటే ఎవడాడు అని అడిగారు సారు. మేమేస్తారు, రాజమండ్రా అని అడిగారు. ఆ స్లాంగ్లో రాజమండ్రి సార్ అన్నాడు. మీకు మటన్ అంటే మేకేమో, మా విజయనగరం, వైజాగ్, ఇలాగ బొబ్బులి, కలకత్తా వరకు మటన్ అంటే ఏంటో తెలుసా అని అడిగారు. ఏంటి? గొర్రె. అది మనకి బడా మాసం ఇక్కడ మేక అవ్వచ్చు, వేరే ప్రాంతాల్లో బడా కోసం ఏంటో తెలుసా? బడా మాసం ఏంటి చెప్పండి? ఎద్దు, గొర్రెలు. అవి మనం అనుకుంటాం ఇక్కడ వెళ్ళి ఎద్దు తింటారట అని అంటాం మనం, వాళ్ళు ఏమంటారు చెప్పనా? మేక తింటారట అని అంటారు ఎవరు? వాళ్ళు. ఏరియాని బట్టి ఫుడ్ ఐటెం మారిపోద్ది. ఆ రోజు ఇస్రాయేల్కి ఫుడ్ ఏంటి చెప్పండి? గొర్రె. వాళ్ళ ఫుడ్ కల్చర్ ఏమైపోయిందట? ఎత్తుకెళ్ళిపోయారట. ఇప్పుడు నేను అంటున్నాను, పానీపూరి బండ్లు కనబడుతున్నాయా కరోనా దెబ్బకి? పానీ కాదు కదా చెప్పండి, పూరి కూడా లేదు. ఇప్పుడు ట్రాక్ మీద ఏమన్నా కనబడుతున్నాయా? లేవు. ఐస్లో తిరిగాడు ఎవడన్నా వస్తున్నాడా? లేడు. బీచ్ మిఠాయిలు కనబడ్డాయి? లేవు. ఏమున్నాయి? ఏమీ లేవు. ఏమయ్యే తిని బండారు తినే ఏంటి? ఇంకేమి లేవు, అయిపోయాయి. చిల్లర దుకాణాలు లేవు చెప్పండి, పెద్ద పెద్ద రెస్టారెంట్ లేవు. శనివారం ఆదివారం రెస్టారెంట్లు కుటుంబ సమేతంగా పోయి ఫ్యామిలీ ప్యాక్ అనేవారు. ఇప్పుడు అది లేదు, ఏది లేదు. ఇంటికాడ కాసుకున్నదే మేము డైలీ మజ్జిగ సార్ కాసుకుంటున్నాం ఆ రూమ్లో. మంచిదన్నారు డాక్టర్ గారు, మీరు కూడా కాసుకోండి. అవే ఉన్నకాడికే, ఉన్నకాడికే తినే తిండి కూడా ఏమైపోయింది? ఇబ్బంది అయిపోయింది. ఆ రోజు కూడా వాళ్ళు ఏమైందట? గొర్రెల్ని ఎత్తుకెళ్ళిపోయారట చెప్పండి, ఎద్దుల్ని ఎత్తుకెళ్ళిపోయారట. నెక్స్ట్ గాడిద. గాడిద అంటే ట్రాన్స్పోర్ట్, ప్రయాణానికి. ఆ రోజు ఇక్కడి నుండి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి వాహనాలు ఏంటి చెప్పండి? గాడిదల్ని వాడేవారు ఆ రోజు. ఆ రోజు వాళ్ళ వాహనాలు కూడా ఏమైపోయాట? జామ్ అయిపోయాట, ఎగిరిపోయాట, తీసుకెళ్ళిపోయారట. ఇప్పుడు అడుగుతున్నాను,
మన దగ్గర సీసీలు అదిరిపోయే పెద్ద పెద్ద వాహనాలు మనకున్నా, ఈరోజు రోడ్డు మీద తిరగడానికి ఉందా? తిరిగితే నీ బండి దగ్గర ఉంటుందా చెప్పు. ఉంటుందా? ఉండదు. ఇప్పుడు రేట్ ఎక్కువ పడుతుంది, ఇప్పుడు ఇంకా వేస్తారు నీకు బిల్లు. మాస్క్ లేకపోయినా, ఏమి లేకపోయినా, సరైన షరతులు పాటించకపోయినా నేను 2,50,000 లేదా 3,00,000 లేదా 20,00,000 బండి నేను వేసుకుని తిరుగుతున్నానండి. దీని పేరు కేటీఎం అన్న ఉంచుతారా? ఉంచరు, ఎత్తుకెళ్ళిపోతారు. వాహనాలు తిరగట్లేదు. ఈ వాహనాలు ఇక్కడ గాడిదలు, మన గాడిదలు ఇవి బళ్ళు. వాహనాలు తిరగట్లేదు, ఫుడ్ లేదు. చెప్పండి ఇంకా మరొక ఐటెం. వాహనాలు లేవు, ఫుడ్ లేదు, వ్యవసాయం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే దేశం యొక్క దళసరి ఆదాయం అన్ని కోణాల్లో పడిపోయింది. అప్పుడు వచ్చిందట బాధ ఎవరికి? ఇస్రాయేల్కి. 6 వచనం ఇప్పుడు చదువుదాం. ఇప్పుడు ఇదంతా మైండ్లో పెట్టుకోండి. 6 వచనం దేశమును పాడు చేయుటకు వారు యెహోవాకు మొరపెట్టి. రైటర్ ఎవరు కానీ బలే రాశాడండి ఆ పదాలు. ఆయన ఏమంటున్నాడు చూడండి, మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు. ఎవరి వలన వచ్చారట? మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు. అప్పుడు చెప్పండి, అప్పుడు యెహోవాకు మొరపెట్టి. మరి ఇన్ని రోజులు మరేమైంది? మీ గాడిదలు తిరిగిన రోజులు మీకు బాధ లేదు. నెక్స్ట్, నీ వ్యవసాయం బాగున్న రోజులు దేవుని దగ్గర కన్నీరు లేదు. నెక్స్ట్ చెప్పండి, నీ ఫుడ్ కల్చర్ బాగున్న రోజులు కళ్ళు నెత్తికెక్కిపోయాయి. ఎప్పుడు దేవుని దగ్గరికి వచ్చి ఏ ఆదివారం అయినా ఏ రోజైనా, దేవా ఇది మీ వలన, నీ సెలవు వలన ఈరోజు తింటున్నాం తిరుగుతున్నాం, నీ వలన మేము బతుకున్నామని ఏ రోజన్నా ఆరాధనలో కానీ ఆదివారం కానీ మీరెక్కడైనా దేవుని దగ్గర కన్నీరు గాచ్చారా అంటే లేదు. మరి ఎప్పుడు వచ్చింది కన్నీరు అంటే చెప్పండి? కష్టం వచ్చాక వచ్చిందండి. ఇది సరి అయిన కన్నీరా కాదు? కష్టాలు వస్తే దేవుని దగ్గరకు వచ్చి ఏడ్చే ఏడుపు సరి అయిన ఏడుపు కాదు. మరి నిజమైన విశ్వాసం ఎలా ఏడుస్తాడంటే, నీ దృష్టికి బాగాలేదు ప్రభు, నేను అందుకు ఏడుస్తాడు. నేను ఏ విధముగా నీకు నచ్చకపోయినా ఇంకా నన్ను బతికించో, నా కుటుంబాన్ని సల్లగా చూస్తున్నావు, నా ఆహారాన్ని కరిగేలా చేస్తున్నావు, నా వ్యవసాయం పండుతుంది, నా వాహనాల మీద తిరుగుతున్నా నన్ను కాపాడుతున్నావు, అన్ని విధాలుగా నా వ్యాపారాల దగ్గర నుంచి నా లావాదేవీల వరకు అన్ని విషయాల్లో నన్ను కాపాడో ప్రభువా, ఏముందయ్యా నాలో నువ్వు చూసుకోవడానికి? ఏమీ లేకపోయినా నన్ను కాపాడుతున్నావు, ఇది నీ దయా నీ కృపా నీ ప్రేమతో దేవుని దగ్గర పశ్చాత్తాపం తీర్చే ఏడుపు నిజమైన ఏడుపు. ఇప్పుడు అందుకు ఏడుస్తున్నారండి, అందుకే ఏడవడం లేదు. ఎందుకు ఏడుస్తున్నారు చెప్పిన? ప్రభువా బయటికి వెళ్ళలేకపోతున్నా ప్రభువా, నీరు అయిపోయింది ప్రభువా, ఇది ఏడుపు. ప్రభువా ఎన్ని రోజులు అయిపోయిందో రెస్టారెంట్కి వెళ్ళి బయటికి వెళ్ళి ఎన్ని రోజులు అయిపోయిందో ప్రభువా, పిల్లలతో తిరగలేకపోతున్నావు, చేయలేకపోతున్నావు, పెళ్ళిళ్ళు లేవు, ఫంక్షన్లు లేవు, ఏమీ లేవు ప్రభువా అని ఏడుతుంది. ఈ ఏడుపు సరే, ఇవన్నీ బయటికి చెప్పరు కానీ లోపల ఉంటుంది అన్నమాట. ఈ ఏడుపు నిజమైన ఏడుపా? నేను అందరిని అంటలా, యథార్థంగా ప్రజల పక్షాన్ని ఏడ్చిన డైవిజన్లు ఉన్నారు వాళ్ళు నేను ఏమంటలేదు. కానీ కష్టాన్ని చూసి వచ్చే ఏడుపు సరైన ఏడుపు కాదు. మీకు డౌట్ రావచ్చు, నిజంగానే అక్కడ అలాంటి పదాలు ఉన్నాయంటే నిజంగా ఉన్నాయి. దీనికి ఎబ్రు శబ్దం ఉంది, జహకా అంటారు దాన్ని. అది పశ్చాత్తాపంతో కూడిన పదం కాదట, అది కష్టం వలన వచ్చిన ఏడుపు అట. పశ్చాత్తాపంతో వచ్చే ఏడుపు వేరు, చెప్పండి కష్టంతో వచ్చే ఏడుపు. వాళ్ళు నిజానికి ఎలా ఏడాలో తెలుసా? ఇశ్రాయేలు ప్రభువా ఈరోజు మిద్యానీయులు వచ్చారని ఆడడం కాదు ప్రభు. మిద్యానీయులు రావడానికి కారణం ఏంటో తెలుసా? నీ దృష్టికి మేము బాగాలేదు. మేము ఈరోజు మిద్యానీయులు కాకపోతే రేపు అమోనీయులు వస్తారు, రేపు అమోనీయులు కాకపోతే రేపు ఎల్లుని మోయాబీలు వస్తారు, ఎవరో ఒకరు వస్తారు, ఐగుప్తీలైనా వస్తారు, బలహీనులైనా జాతి అయినా వచ్చి మా మీద దండయాత్ర చేస్తారు. మా ప్రాబ్లం వాళ్ళు కాదు ప్రభు, మా ప్రాబ్లం మాకు మేమే. మేము నీ ఎదుటి బాగాలేదు. ఈరోజు ఇవన్నీ మా మీద అడ్డానికి కారణం ఏంటంటే, నేను ఎక్కిరించలే మేము బతుకం, దయచేసి మా ఎందు జాలి చూపి మమ్మల్ని క్షమించవాని ఇశ్రాయేలీయులు ఏడవాలి. ఆ మర్ర రాలేదట మిద్యానీయుల వలన. అప్పుడు యెహోవాకి మొరపెట్టారట. 7 చదువుతాం. మిద్యానీయుల వలన బాధను బట్టి ప్రవక్త ఒకరిని పంపాను, వారిది ఎలాగో ప్రకటించను, నేను ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించి
దాసుని గృహంలో నుండి మిమ్మల్ని తోడుకొని వచ్చితిని, మిమ్మల్ని బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి మీ ఎదుటి నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకు ఇచ్చితిని. మీ దేవుడైన యెహోవాను నేనే అన్నాడు. చూడండి, ఒక పదం ఆడుతున్నాడు. చూడండి, జరుగుతున్న పరిస్థితి వీళ్ళకి సరైన ఏడుపు రాలేనప్పుడు, బాగా విందాం, కంటెంట్ మిస్ అవ్వద్దు, వీళ్ళకి సరైన ఏడుపు రాలేనప్పుడు వీళ్ళ దగ్గరికి ఎవరిని పంపాడట? ప్రవక్తను పంపాడు. మరలా మనం మొదట ధ్యానించిన సమయాల సంగతి మర్చిపోకండి. రాజులను అనుమతించే వెంటనే వెనక ఎవరిని పంపించాడు దేవుడు? ప్రవక్తలను పంపించాడు. ఇక్కడ కష్టం వచ్చిందని ఏడుస్తున్నప్పుడు మరలా ఎవరిని పంపిస్తున్నాడు దేవుడు? ప్రవక్తనే పంపిస్తున్నాడు. ప్రవక్త వచ్చిన తర్వాత వీళ్ళేమైనా రెస్పాండ్ అయ్యారా? మీరు ఆ 7వ వచనం నుండి 10వ వచనం వరకు చూడండి, వీళ్ళేమీ రెస్పాండ్ అవ్వలేదట. 6వ వచనంలో చాలా ఏడ్చారు, కానీ 7 నుండి 10వ వచనంలో కనీసం ప్రవక్త వచ్చి, అరే మీరు ఏడాల్సింది, మీరు యెహోవా దృష్టికి విరుద్ధంగా ఉన్నారు, ఐగుప్తి దగ్గర నుంచి ఈరోజు దాసుల గృహాల అయిన ఐగుప్తి దగ్గర నుంచి ఈరోజు వరకు మిమ్మల్ని కాపాడుతున్న మీరేమైనా కనీసం మీకు ఎక్కిందని సారం వచ్చేలా ఆ రోజు కంటెంట్ ఆ ప్రవక్త వచ్చి చెప్పినా ఏమీ మాట్లాడలేదట. ఎవరు? ఇస్రాయల్. ఈ వైఖరి ఎలా ఉంటుంది చెప్పండి? చాలా మొండు వైఖరి. ఇది మొండు తిన్న పాము అంటారు చూసారా, ఆ పాములతో చాలా గొడవ అన్నమాట. అది ఉలకదు, పలకదు. అంటే ఏంటి, పోనా లేకపోతే ఉండనా లేకపోతే ఏంటి? కొంతమంది మనుషులను చూడండి, మీరు భార్య భర్తల దగ్గర చూడండి, మొన్న తిన్న పాములు అక్కడ కనబడతాయి మనకి. ఆడో పిచ్చెక్కిపోయి గోడకు ఉద్దేశం, ఈవిడు మాట్లాడదు. ఈవిడ చెప్ప, కొన్ని విషయాల్లో మాట్లాడకూడదు, కొన్ని విషయాల్లో మాట్లాడాలి. మాట్లాడవలసిన టైంలో మాట్లాడకపోయినా, మాట్లాడకూడని టైంలో మాట్లాడకపోయినా మక్లిరిగిపోయి ఎవరికి చెప్పండి అది. కానీ కొన్ని విషయాలు గుర్తుపెట్టుకుని ఈ టైంలో ఇంత రెస్పాండ్ అవుతున్న ఇస్రాయేల్ భార్య, యెహోవా భర్త, ప్రాబ్లం నువ్వే, మిద్యానీయులు కాదు, మీ ప్రవర్తన బాలది మీరు సరి చేసుకోండి అని అంటే అస్సలు మాట్లాడేదట. అత్యంత సిరాకు తెప్పించే మాట ఏంటి చెప్పిన, మనం ఎంతో బాధపడుతున్నప్పుడు మన ఎదురుకున్నవారు రెస్పాండ్ అవ్వలేదు అనుకోండి, మనకు ఎలా ఉంటుంది చెప్పండి? అది మరీ బాధగా ఉంటుంది. ఆ రోజు అంత బాధపడినా దేవుడు గుండెల్లో ఏం బాధలు ఉన్నాయి చూడండి. అంత బాధ ఉన్నా 11వ వచనం వచ్చేసరికి దేవుడు ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు. ఏంటది? యెహోవా దూత వచ్చి మస్తకి వృక్షము కింద కూర్చుండెను. యోవాసు కుమారుడైన గిద్యోనీయులకు మరుగైనట్లు గానుగు చాటున గోధుమలు దొలగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమగల బలాఢ్యుడ, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. ఆగదాం ఒకసారి. ఒక వైరోచితమైన పదాన్ని దేవదూత లేదా దేవుని సముఖం ఉపయోగించి చూడండి. ఏంటట? పరాక్రమగల బలాఢ్యుడ, యెహోవా నీకు తోడై ఉన్నాడు అన్నాడు. పరాక్రమగల బలాఢ్యుడు అన్న పదం ఆగండి. గిద్యోను మిద్యానీయులు వచ్చినప్పుడు వారి పక్షాన ఇప్పటి వరకు ఏమన్నా ఫైట్ చేశాడా? కొట్లాడికి వెళ్ళాడా? యుద్ధానికి వెళ్ళాడా? తిరగబడ్డాడా? మా గాడిదల్ని మా గొర్రెల్ని ఎత్తుకెళ్ళిపోతారు మీ సంగతి ఏంటని ఎవరినైనా ఎదిరించాడా? ఏమీ ఇంకా వీరోచితమైన కార్యాలు ఏమీ చేయకపోయినా దేవుని సముఖం వచ్చి ఏమందట? పరాక్రమగల బలాఢ్యుని అడుగుతున్నాను. భయపడిపోయి గానుగు వెనక్కి పోయి అక్కడికి పోయి దొంగలాగా భయపడి చేస్తున్న పని ఏంటి చెప్పండి? గోధుమలు దొలగొడుతున్నాడు. ఇప్పుడు అడుగుతున్నాను, ఈయన గోధుమలు దొలగొడుతున్నాడంటే కారణం ఏంటి చెప్పిన? ఈ వ్యవసాయం కూడా ఎత్తుకెళ్ళిపోతారా మిద్యాయంలో వస్తే, ఈ లోపులోనే దొలగొట్టుకుని లోపలేసుకోవాలని కంగారుగా భయపడుతూ చెప్పండి గోధుమలు దొలగొట్టుకుంటున్నాడు. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఈయన ఉద్యోగం ఏంటి చెప్పండి? వ్యవసాయం. అంటే గిద్యోను గారికి ఒక పేరు ఇస్తే ఆయన పేరేంటి
రైతు అది. బైబిల్లో రైతులు చాలా ఎక్కువ మంది అంటారు, ఎలీసా రైతు, గిద్యోను రైతు. ఒక ఆయన పళ్ళు అమ్మే ప్రవక్త ఉంటాడు, ఆయన పేరు యోవేల ఆమోస్ అనుకుంటా. వీళ్ళిద్దరులు ఎవరు? ఆమోస్ పళ్ళు అమ్మే నేరేళ్ళు ఉంటాయి చూసారా, ఆ టైపు. ఆ పళ్ళు అమ్ముకునే ఒక ఒక పల్లాపారి, పళ్ళ వ్యాపారి, రోజు కూలీకి అమ్ముకునే ఒక పల్లాపారి, ఇలాంటి వారందరూ మనకు కనబడుతుంటారు. ఆ రోజు ఒక వ్యవసాయకుడు అంటే ఎవరు? గిద్యోను. రైతు దగ్గరికి వచ్చి దేవదూత అంటున్న మాట ఏంటి తెలుసా? పరాక్రమ గల బలాఢ్యుడా, ఈయన కత్తెట్టుకున్న వీరుడా చెప్పండి, పనలు పట్టుకొని దులుపుకుంటున్న వ్యవసాయకుడా. వ్యవసాయకుడిని, ఒక రైతుని, ఒక సహజంగా భూమిని దున్నుకునే, భూమి మీద ఆధారపడి ఆరాధిత పంట మీద ఆధారపడే వీళ్ళనే పరాక్రమ గల బలాఢ్యుడు అని ఎలా అంటున్నాడు దేవుడు అంటే, ఇప్పుడు పరాక్రమ గల బలాఢ్యుడు కాదు, నెక్స్ట్. అదే అవబోతుంది అండి, గుర్తెరిగిన దేవుడు, భవిష్యత్తు ఎరిగిన దేవుడు ముందుగానే గిద్యోనికి ఇస్తున్న కితాబు ఏంటంటే, నువ్వు పరాక్రమ గల బలాఢ్యుడు అనగానే వెంటనే డౌట్ వచ్చేసింది అంటే ఎవరికి? ఎవరికి? గిద్యోనికి. వెంటనే మనకు మనకులాంటి డౌట్ అడిగాడు ఎవరు? గిద్యోని. ఇప్పుడు మనం అందరం ఉన్నాం, బయటికి వెళ్తాం, సువార్త చేస్తాం. సువార్త చేసినప్పుడు మృతులను సజీవులుగా చేసిన దేవుడు మా దేవుడు, గుడ్డువారికి గుంటువారికి కళ్ళిచ్చిన దేవుడు చెప్పండి మా దేవుడు, భయంకరమైన రోగాలను ఎల్లగొట్టిన దేవుడు మా దేవుడు అనగానే పక్క నుంచి ఒకడు అన్నాడు, అయితే మీ దేవుడు కరోనాని ఎందుకు ఎలగొట్టలేదు? అప్పుడు మనం అంటాం, ఏమంటాం చెప్పండి? తూ చాలా నువ్వు మాట్లాడకూడదు అంటాం. అంతేనా, అంతకు మించి ఆన్సర్ ఏమన్నా ఉందా మన దగ్గర? ఇప్పుడు అడుగుతున్నా, ఇంత కష్టకాలంలో ఇన్ని ఇబ్బందుల్లో సహజంగా మన గుండెల్లో నుంచి ఆ డౌట్ ఉంటుంది మనకి, అంటే ఏమైపోతామో, దేవుని దృష్టికి ఏమైపోతామో. నిజంగా నేను చెప్పిన, ఇక్కడ కూర్చున్న వారందరి దృష్టిలో ఉన్న మదిలే మాట, మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయిన మాట అని చెప్పిన, దేవుడు ఎందుకు ఈ కరోనాని ఇలా వదిలేశాడు? ఎందుకు వదిలేశాడు? ఆయన పై బచ్చి కంటే బాగోదేమనేసుకుని లోపల మాత్రం అనుకున్న పైకి అంటాం, అంతా దేవునికి మరి తలదించకపోతే ఏం చేస్తామని అంటాం, కానీ లోపల మాత్రం మనకు ఉంటుంది. మన కుటుంబం మీదకి వచ్చేసింది అనుకోండి, వెంటనే అంటాం, దేవుడు చూసారా మా కుటుంబాన్ని కాపాడలేకపోయాడు అని. ఆ మాటలు ఎలా ఉంటాయి అనుకున్నారు? అసలు దేవుడు మాతో లేడు. ఆ రోజు గిద్యోన్ అదే అన్నాడట. గిద్యోన్ అన్న మాట ఏంటో తెలుసా? ఆయన అన్న మాట ఏంటో తెలుసా? పరాక్రమ గల బలాఢ్యుడా, దేవుడు నీకు తోడున్నాడని నాతో అంటున్నావు. నేను ఒక మాట అడుగుతున్నాను, దేవుడు నాకు తోడుంటే మాకు ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? మా పంటలు పోయాయి, మా వాహనాలు పోయాయి, మా ఆహారం పోయింది, మా గొర్రెలు పోయాయి, చివరికి అన్ని విధాలుగా మా వ్యవస్థ పోయింది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, దేవుడు నిజంగా మాతో ఉంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఈ ప్రశ్న ఇప్పుడు మనకు లేదండి. దేవుడు వెళ్ళినప్పుడు ఇప్పుడు కష్టం లోకం మీదే కాదు, కష్టం సంఘం మీద కూడా పడింది. మరి దేవుడు ఈ సంఘాల్లో ఉండుంటే, ఈ సంఘాల్లో దేవుడు నిజంగా ఆరాధింపబడితే సంఘాలు ఎందుకు మూతడిపోయాయి? డౌట్ వస్తుంది మనకి. ఆ రోజు గిద్యోనుకు కూడా డౌట్ వచ్చింది. ఏమని అడుగుతున్నాడు చూడండి, గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహో మాకు తోడై ఉండిన ఎడల, ఇదంతయు మాకేలా సంభవించును? క్వశ్చన్ మార్క్. అంటే దాని అర్థం ఏంటి? యెహో మాకు తోడుంటే ఇదంతా మాకు ఎందుకు సంభవిస్తుంది? ఆయన లేడు. ఆయన కాస్త అడ్వాన్స్కి ఈరోజు అంటున్నా ప్రశ్న. ఆ రోజు గిద్యోను మాతో లేడన్నాడు, ఈరోజు మొత్తానికి మనుషులు అన్నారు దేవుడే లేడన్నారు. ఆ దేవుడు ఉంటే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అన్నారు. మధ్యలో ఉన్న ప్రశ్నండి ఈరోజు మానవాళికి, ఆ దేవుడు మాతో ఉన్నాడా? ఆ దేవుడు తోడై ఉండిన ఎల్లా దంతా మాకు ఎలా సంభవించిన? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? యెహో మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించినని అతనితో చెప్పిన ఎంత క్లారిటీగా క్వశ్చన్ రేజ్ చేస్తున్నాడు చూడండి. యెహోవాయే మాకు తోడుంటే, నిజముగా ఆయన మాకుంటే, మా పితరుల దగ్గర నుంచి ఎన్నో గొప్ప కార్యాలు చెప్పుకొచ్చారు మాకు, ఎర్ర సముద్రం పాయలు చేసేసాడు అన్నారు, ఇంకా అద్భుత కార్యాలు అరణ్యంలో జరిగించాడు, ఇన్ని జరిగించిన అద్భుతాలు చేసిన దేవుడు మా దేశం యొక్క దళసరి ఆదాయం పడిపోయినప్పుడు ఏడు మా దేవుడు. నిజంగా ఐగుప్తి నుంచి విడిపించుకొచ్చిన దేవుడు ఏడి
ఉన్నాడా లేడా అన్న ప్రశ్న అడుగుతున్నాడు చూడండి. చూసారా ఆ ప్రశ్నలు ఈరోజు లేవండి, ఈరోజు ఉన్నాయి. ఇవి ఎవడ అడిగాడట, ఎవరు అడిగారట, ఏమని బైబిల్లో దేవుడు కల్పింపబడిపోయాడట. అవన్నీ చాలా చాలా చిన్న చిన్న ప్రశ్నలు అవి, అసలు ఆ ప్రశ్నే కదా అది. దేవుడు కల్పింపబడిపోయాడంటే నేను అంటున్నాను, దేవుడిని కల్పించేశారంటే ఓకే కల్పించేశారు. చరిత్ర ఎవడని కల్పించేస్తాడు? ఎర్ర సముద్రం ఎవడైనా మ్యాప్ మీద వేసేస్తాడా? నేను అడుగుతున్నాను మామూలుగా, ఎర్ర సముద్రం ఎవడైనా మ్యాప్ మీద వేసి ఎర్ర సముద్రాన్ని కూడా పాయలు చేసేస్తారా? ఎన్ని కల్పించేస్తారు? ఒక్కటి కల్పిస్తే ఇన్ని కల్పించాలి. చరిత్రను ఎవడైనా కల్పించగలడా? అవన్నీ జరగవు. అవి చరిత్ర నిజమైనప్పుడు, భౌగోళిక సాక్ష్యాలు నిజమైనప్పుడు, జాతి నిజమైనప్పుడు, దేశం నిజమైనప్పుడు, వీళ్ళు అనుకున్న దేవుడు కూడా ఇవన్నీ చెప్పాలా? చెప్పండి. అవన్నీ అడుగుతూ కూర్చుంటే గుర్తుపెట్టుకోండి, అడిగేవారికి ఆ స్టాండింగ్ లేనప్పుడు, స్టాండింగ్ లేని వరకు కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అడుగుతున్నాడు, నిజంగా దేవుడు వస్తే ఐగుప్తీలను అద్భుత కార్యాలు చేసిన దేవుడైతే ఏడి మా దేవుడు మమ్మల్ని విడిపించలేదు అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలం తెచ్చుకో, వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలు రక్షింపు, నిన్ను పంపిన వాడును నేనే. నేను చెప్పగా అక్కడ ఒక మాట అన్నాడు చూడండి. ఇక్కడ దేవుని యొక్క తగ్గింపును, బాధను మనం అర్థం చేసుకోవాలి. ఎట్లని చెప్పనా, గిద్యోన్ అన్న మాట చిన్న మాట కాదు. గిద్యోన్ అన్న మాట సాక్షాత్తు దేవుణ్ణే తప్పుబట్టే మాట. ఎట్లా అంటే, ఇన్ని అద్భుత కార్యాలు చేసిన దేవుడు నిజముగా ఉండుంటే ఈరోజు కష్టాలు రావడానికి మా ప్రజలో కాదు, కష్టాలు రావడానికి నేనో కాదు, మాకు ఇన్ని కష్టాలు రావడానికి కారణం ఏంటంటే దేవుడు మమ్మల్ని వదిలేశాడు. వదిలేసిన ఆయందే చెప్పండి తప్పన్నాడు. ఆయన వదిలేశాడు, ఆయన అద్భుతాలు చేసేవాడైతే మాకు ఎన్ని ఎందుకు జరుగుతాయి, ఇవన్నీ జరుగుతున్నాయంటే ఆయన వదిలేశాడు కనుక మాకు ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే తప్పు తిప్పి ఎవరి మీద పెట్టాడు? దేవుడిదే తప్పు అన్నట్టు. ఇక్కడ అక్కడ అవన్నీ లేవు కంటే అందులో అన్ని బూతులు ఉంటాయి. మన చేత బూతులు అంటే మేము ఏవో విరచితమైన బూతులు కాదు, దేవుడికి విరుద్ధమైన మాటలు. దేవుడి తప్పు అంటే దేవుడి తప్పు అన్నట్టే మాట్లాడు అప్పుడు అన్నాడు. దేవుడు నిజంగా చూడండి, మన ఎవరైనా మన దగ్గరకు వచ్చి నిజానికి మన తప్పు లేకపోయినా మన దగ్గరకు వచ్చి మరి ఈ గొడవ కారణం నువ్వేరా అని అన్నారనుకోండి ఎలా ఉంటుంది? వెంటనే స్వీకరించి అంతేని అంటావా? నిజమే నా వల్ల ఇదంతా జరిగింది అంటావా? ఏమంటాం చెప్పండి? ఛీ నోర్మి అంటాం. నోర్మే ఎవరు నీ మధ్యలో వచ్చి నీకేం తెలుసు గాడిది గుడ్డు అని అడుగుతాం మనం. నోర్మి నువ్వు ఎక్కువ అంటే నువ్వు రెండు తప్పు జరుగుతుంది అంటాం మనం. ఏంటి ఆ రెండు తప్పు? నేను కొడేస్తాను అని నోర్మి అని ఒప్పుకోం మనం. కానీ ఇక్కడ చూడండి, దేవుడు ఎంత ప్రేమమయ్యాడంటే దేవుడు ఎక్కడ గిద్యోన్ ఎక్కడ, దేవుడు ఎక్కడ ఇశ్రాయేల్ ఎక్కడ, దేవుడిని సరైన కనీసం దేవుడి దగ్గరికి వెళ్ళి ఏడడం రాని ప్రజలు ఎక్కడ, దేవుడు ఎక్కడ, అసలు దేవునితో ఏం మాట్లాడాలో కూడా తెలియని మనుషులు ఎక్కడ, దేవుడు ఎక్కడ. అలాంటి దేవుని దగ్గరికి గిద్యోన్ వచ్చి అంటున్నాడట నీదే తప్పన్నా దేవుడు అన్నాడట. అవేం పట్టించుకోకుండా సరే విషయం అలా ఉంచు కానీ ఒక మాట చెప్తున్నా, నువ్వు వెళ్ళు ముందు అన్నాడట. అంటే దేవుడు ఎంత తగ్గించుకుంటున్నాడో చూడండి. సరే నాదే తప్పు అన్నట్టుగా సరే విషయం అంతా పక్కన పెట్టవయ్యా, నీ ద్వారా నేను ఇశ్రాయేలుకి విజయాన్ని ఇస్తాను, ముందు నువ్వు వెళ్ళు నేను రెడీ చేస్తున్నాను కానీ నువ్వు వెళ్ళండి అంటే నిజానికి మనలాంటి ఫీలింగ్స్ ఆ రోజు దేవుడుకుంటే మరలా మీ సావు మీరు చావంటే వదిలేదు ఎవరిని, నేనేంటో మీకు తెలియాలరా, మీ సావు మీరు చావంటే వదిలేయాలి కానీ వదలలేదు ఆయన. సరే ముందు విషయం ఏంటో కానీ తర్వాత ఆర్గ్యుమెంట్ తర్వాత చేసుకుందాం, ముందు నువ్వు ఏం చేస్తావంటే వెళ్ళు. అప్పుడు వెంటనే పొజిషన్ గుర్తొచ్చింది ఎవరికి, గిద్యోనుకి పొజిషన్ గుర్తొచ్చేది. నిజంగా మన సీన్లోకి వెళ్తే అప్పుడు మనం ఏంటో మనకు తెలిసిపోద్దు. మనం బయట ఉండి కామెంటరీలు ఇస్తాం చూస్తారా, అప్పుడు ఎవడైనా కామెంటరీ ఇస్తాడు. ఇప్పుడు అంతా జరిగిపోయాకే మనకు పెద్ద పెద్ద రచయితలు వస్తారు వెనకాల చూసారా, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, ఈ నిర్ణయం తీసుకోవాలి, ఇటు కామెంటరీలు అంతా అయిపోయాక ముందు ఎవడు చెప్పడు మనకి, అంత అయిపోయిన తర్వాత అప్పుడు చెప్తా. అలాగే సీన్లోకి వెళ్ళు, నువ్వే వెళ్ళు అనగానే అప్పుడు మాట్లాడుతున్నాడట. అప్పుడు అన్నాడట ఈ విషయం మీరు అధ్యాయ ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అప్పుడు అన్నాడట ప్రభువా నేనా అన్నాడట. సంతూరు మమ్మీలాగా ఎవరు, నేనా, నేను అసలు మా ఫ్యామిలీ ఏ పాటిది, మా వంశం ఏ పాటిది, ఇస్రాయేల్ ఏ పాటి వారు, నేను వెళ్ళి విజయాన్ని సాధించడం అసలు
వద్దు ప్రభు, ఈ పోస్ట్ ఎవరికైనా ఇయ్యి అన్నాడట. ఎవరు గిద్దినప్పుడు దేవుడు అద్దె ఇంటికి వెళ్తారు చదువుకోండి అప్పుడు అన్నాడు. నో, నువ్వే వెళ్ళాలి. అప్పుడు బయలుదేరుతున్నప్పుడు సరే నన్ను వెళ్ళమంటున్నావు ప్రభు, ఒక మాట నేను అడుగుతున్నాను, నేను ఎన్నిక లేని వాడినే, నువ్వు నన్ను ఎంపిక చేస్తున్నావు, ఇన్ని విలవేల్పుల మధ్య, ఇన్ని కులదైవాల మధ్య, ఇంత రాజకీయ ఒత్తిళ్ల మధ్య, ఇన్ని దైవాలు పిలుపుల మధ్య నాకు పెద్ద డౌట్ వచ్చేస్తుంది, అసలు నువ్వు ఒరిజినలేనా అని అడిగాడట. ఎవరిని చూడండి, ఇవన్నీ ఎన్ని గొడవలో చూడండి దేవుడికి, ఇవన్నీ దేవుడికి అవసరం అండి. నువ్వు అసలు ఒరిజినలేనా, లేదా ఏదైనా డూప్లికేట్తో నేను మాట్లాడుతున్నాను, ఎందుకని మనిషి నువ్వు వాళ్ళ వెయిట్ చేయి. చూడండి ఆ మాట ఎలా చూడండి, దేవుడు ఎదురు చూడాలట ఎవరికోసం. నువ్వు అక్కడే ఉండి ప్రభా, నేను వానకెళ్ళి మాంసం కట్టెలు ఇవన్నీ నేను తీసుకొస్తాను, అన్ని తడిపి నీకు నేను పరీక్ష. నేడు దేవుడికి పరీక్ష ఎవరు, గిద్యోను. చూడండి ఎంత విడ్డూరమైన మాటలు చూడండి ఇవన్నీ. గిద్యోను దేవుడికి పరీక్ష పెట్టి, నువ్వు నిజముగా నన్ను పిలిచే దేవుడు ఉన్నవాడు అయితే నువ్వు నేను తెచ్చిన వాటిని నువ్వు స్వీకరించు. నిజంగా దేవుడు ఎంత ప్రేమమేడంటే నీ తప్పన్నా అక్కడ ఉన్నాడు. కనీసం ఎలా మాట్లాడాలో తెలియకపోయిన దేవుడు అక్కడ ఉన్నాడు, ఎలా పశ్చాత్తాపడాలో కూడా తెలియని ప్రజల దగ్గర ఉన్నాడు. నువ్వు వెళ్ళవయ్యా అని దేవుడిని, వెనక నేను ఉన్నాను కదా అన్నా, నేను వెళ్ళనండి, నేను ఏ పాటి వాడిని అన్నాడు. సరే నేను ఉన్నానుగా అన్నా, కానీ చివరికి దేవుడిని అన్నాడు పరీక్ష పెడుతున్నా నాగన్నాడట. అయినా దేవుడుండి ఆ అగ్ని చేత ఆ మాంసాన్ని భక్షాలని ఏం చేశాడు దేవుడు, కాల్చి వేసాక అప్పుడు దేవుడే అనుకున్నాడట. ఎవరు, గిద్యోను. అప్పుడు వెళ్ళాడట, అప్పుడు వెళ్ళి వెంటనే దేవుడు చెప్పినట్టు ఏం జరుగుతుందో చూడండి. 25 వచనం నుండి చూద్దాం, త్వర త్వరగా ముగించేసుకుందాం. మరియు ఆ రాత్రి అంది యెహోవా, నీ తండ్రి కోడెను అనగా ఇక్కడ ఒక ఆన్సర్ ఉంది చూడండి, కోడి అంటే కోడి కాదు, కోడి దూడ అది, దాన్ని కోడి అంటారు అన్నమాట. నీ తండ్రి కోడెను అనగా, కోడి అంటే చిన్న వయసు, 7 ఏళ్ళు 8 ఏళ్ళు ఈ చిన్న వయసున్న దాన్ని, ఆ దూడని ఏమంటారు, కోడి అంటారు. మన కోళ్ళు అనగానే అది ఏ కోడి గిన్నె కోడ, లేకపోతే అది ఏ కోడి, అది అడవి కోడ, ఇంకా ఎన్ని సాగది కూడా, ఆ కోడి కదా, అది ఎద్దు. ఆ ఎద్దును 2 ఏళ్ళు మొదలుకొని నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠం పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభమును నరికివేసి తగిన ఏర్పాటుతో నీ దేవుడైన యెహోవాకు బలిపీఠము కట్టి ఆ 2వ కోడెను తీసుకొని వచ్చి నువ్వు నరికిన ప్రతిమ యొక్క కర్రతో దహన బలి అర్పించమని అతనితో చెప్పను. కాబట్టి గిద్యోను తన పనివారిలో 10 మందిని తీసుకొని వచ్చి యెహోవా తనతో చెప్పినట్టు చేశాను. ఏం చేశాడట, వెంటనే బాగా వినండి, ఇక్కడ కొంచెం చరిత్ర తెలియాలి, కాస్తంత ఓపుకుంటే గిద్యోను చరిత్రని మీకు నెట్లో కూడా దొరకదు, కొంచెం చూడండి. అట్లా వికీపీడియాలు అయి ఉన్నాయిగా, కాస్తంత దానికి కలుపుకుని వచ్చి కొన్ని పీడిఎఫ్ ఫైల్స్ ఉంటాయి, అవి మీకు కావాలంటే తమ్ముడు పంపిస్తాడు, మీరు అడిగి తీసుకోండి ఆ నెంబర్కి అడిగి. అందులో చరిత్రలో కొన్ని చరిత్రలు మనకి ఏం చెప్తున్నాయంటే, గిద్యోను ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో ఆయన తండ్రి ఇంట్లోనే ఓ ఇల్లు, ఓ దేవాలయం ఉందట. నీకు అర్థమవుతుందా, ఆ దేవాలయంకి ఉండే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకోండి, ఆ దేవతా స్తంభం అన్నాడు. దేవతా స్తంభం అంటే ఏంటి తెలుసా, మీకు ఒకసారి దేవతల కొరకు చెప్పు, అసీరా. ఈ అసీరా దేవత ఎవరంటే ఇవిడ సంతాన ఉత్పత్తి దేవత అన్నమాట. సంతానోత్పత్తి దేవత అంటే తెలుసా, ఎవరికైనా పిల్లలు లేకపోయినా, పంటలు పండకపోయినా, వాళ్ళకి ఏమైనా కలిసి రాకపోయినా, దిగుబడి బాగుండాలన్నా ఈ సంతానోత్పత్తి దేవత దగ్గరికి వెళ్ళి పూజ చేస్తేనట అన్ని పిల్లల దగ్గర నుంచి పంటల వరకు అన్నీ కలిసి వస్తాయి. ఆ దేవత ఆకారం ఎలా ఉంటుందంటే, ఇలా ఒక మొద్దు, ఒక దొంగ, ఒక ఉంటుంది చూసా నిలువు దొంగలు, ఇంక నేను అన్నీ ఓపెన్గా చెప్పకూడదు ఎందుకంటే లైవ్ వెళ్తుంది కనుక, ఒక నిలువు దొంగ ధ్వజము, ఇంక అందుకనే పదం వద్దిక. ఆ ధ్వజం ఇలా ఎత్తుగా ఉంటుంది, ఇలా పైకి, ఇలా ఒక కొయ్యి కొయ్యని చెక్తారనమాట. కాబట్టి సంత కొన్ని ఏరియాస్లో అయితే ఆ సమకాలీన ప్రాంతంలో ఒక దేవత ఆకారంలో చెక్కి ఆమెకి పాలుచ్చే ఈ రొమ్ములు ఏవైతే ఉంటావో ఈ రొమ్ములు బాగాలు ఎక్కువ పెడతారనమాట. 1, 2, 3 అలా 5, 6 జతల వరకు, 10 జతల వరకు ఆ రొమ్ము బాగాలు పెట్టి ఆ దేవతకి పూజించేవారు.
ఆమె చేతిలో పిల్లుంటుంది, పిల్లడో ఉంటారు. ఇదంతా సంతానోత్పత్తి దేవత అన్నమాట. ఇలా ఆరాధించే ఈ గుడి నైవేద్యాలు, గుడి వాతావరణం అంటే సాక్షాత్తు ఎవరింట్లో ఉందట? గిద్యన నాన్నగారే చేస్తున్నారట ఇదంతా. నీకు అర్థమవుతుందా? ఈ ఇదంతా నడిపించే ఈ పూజారి వ్యవహారం, ఇదిగో తమ్ముడేశాడు చూడండి సంతానోత్పత్తి, మీరు ఇంటికి వెళ్ళినారు చూసుకోండి. ఇదంతా చేసేది ఎవరంటే గిద్యోను గారు నాన్నగారు అంటలోనే జరుగుతుందట ఇదంతా. అప్పుడు బాగా వినండి, దేవుడు అన్నాడు, సరే నా కొరకు నిలబడ్డు కానీ ఫస్ట్ ప్రాజెక్ట్ ఏంటంటే నువ్వు వెళ్ళి అర్జెంటుగా మీ ఇంట్లో ఉన్న దేవాలయంలో ఉన్న ఆ మాయా స్వప్నమును తొలగించు. వెంటనే వెళ్ళాడు, ధైర్యం తెచ్చుకున్నాడు, ఎందుకంటే పరీక్షలో రుజువు చేసుకున్నాడుగా, వచ్చిన వాడు నిజ దేవుడే అని, మా ఇంట్లో ఉన్న సరైనది కాదని అర్థమైంది. ఇన్ని రోజులు కులదైవం అనుకున్నాం. ఒక విషయం చెప్పనా, కన్నబెట్టేటి క్రిస్టియన్ లాంటివాడు ఎవరు? గిద్యోను. అది కన్నబెట్టేటి బిలీవరు, కన్వర్ట్ అవుతున్నాడు ఎవరు? గిద్యోను. అప్పుడు కలిసిపోయారు, ఇస్రాయేడ్ అయినా అప్పుడు కలిసిపోయారు లోకంలో. అప్పుడు వెళ్ళి ఇంట్లో ఉన్న ఈ మాయా స్వప్నాన్ని తీసేసిన తర్వాత ప్రజలందరూ ఇంటికి వచ్చేసారట 27లో చూడండి. కాబట్టి గిద్యోను తన పనివారితో 10 మందిని తీసుకుని వచ్చి యెహోవా తనతో చెప్పినట్లు చేసిన అతడు తన పితరుల కుటుంబమునకు ఊరి వారికి భయపడినందున పగలు దాన్ని చేయలేక రాత్రి వేళ చేసాను. పగలు చేస్తే మళ్ళీ నన్ను ఎదురు చేసేస్తారని రాత్రే చేశాడట. విషయం ఏంటి చెప్పనా, ఆ ఊర్లో ఉన్న ఇరుగు పొరుగు ఇంచు విషయం ఏంటంటే వాళ్ళ కుటుంబీకులు ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ వచ్చేసారట ఈ పని ఖచ్చితంగా చెప్పండి, గిద్యోను గాడి చేసి ఉంటాడు అన్నారట. మరి మీరు తిరగేసి నన్ను చూసారు గిద్యోను గాడి గీడ అంటున్నారు అని కూడా ఆ సౌండ్లో అంటున్నాను నేను. వాడు ఒకసారి నాకు అలాగే పేరెట్టేశారు. గిద్యోను ఎదుగురా ఆ కుదురులేనివాడు చేసి ఉంటాడు, అడే పడగొట్టేసి ఉంటాడు రాత్రి మన విలవేల్పుని అని వెంటనే మోకొచ్చేసారట. వింత ఏంటంటే 32లో ఒకడు తన బలిపీఠం ఎరగొట్టినందున అతనితో బయలు వాదించుకునిమ్మని చెప్పి ఆ దినమున అతనికి యెరుబ్బయేలును పేరు పెట్టును. యెరుబ్బయేలు అంటే వాదించేవాడు. గిద్యోనికి వెంటనే పేరెట్టేశారట. ఏమని ఆడు వాదించుకుంటాడు. వాళ్ళ నాన్న మంచి లాజిక్ ఇచ్చాడు, నిజంగానే బయలు, బయలు అంటే ప్రభువు. అశీరాను కూడా సార్వత్రికంగా పిలిచే పదం ఏంటంటే బయలు. బయలును కూడా, బయలు అంటే ప్రభు, ఒక సార్వత్రికమైన పదం అది. బయలు పేరు మీద దేవుడు ఉన్నాడు, బయలు అనే పదం అన్ని దేవతలు కూడా ఉపయోగిస్తారు. అర్థమైందా? ఇప్పుడు రాజుని ప్రభు అంటారు, దేవుడిని ప్రభు అంటారు, అది సార్వత్రిక పదం. అలాంటిది బయలు అనే పదం. ఇక్కడ బయలు బయలు పక్షాన ఇక్కడ ఏమంటున్నాడంటే నిజంగా సరే మా వాడు పడగొట్టేస్తారు ఏదంటున్నారు వా చూద్దాం. ఒకవేళ మా వాడే పడగొట్టేస్తే, ఒక మనిషి పడగొట్టేస్తే, పడగొట్టబడినది నిజంగా దైవమైతే, పాయింట్ చూడండి ఎంత బాగుందో, పడగొట్టబడిందే నిజంగా దైవమైతే ఆ దైవము కొరకే ఆదు వాదించుకుంటుంది. అది మీరెందుకంత ఫీల్ అయిపోతున్నారు? బయలు కొదిలేండి విషయం అన్నాడట. అసలు ఉంటేగా వాదించుకోవడానికి. అందుకే ఆయన వాళ్ళకి తెలిసింది, భక్తులు తెలిసింది ఏంటంటే ఆయన ఎలాగ వాదించుకోడు, మనం పెట్టిందే తిండు, ఎందుకు వచ్చిన గొడవ అని ఇలా గొడవకు వచ్చారట ఎవరు మనుషులు అందరూ. అప్పుడప్పుడు చూసారా ఓ సాంగ్ చూశాను నేను ఛానల్ క్రితం సినిమాలో, కొరగడు పులిహేరు పట్టుకెళ్తాడు, పులిహేరు పట్టుకొడు తింటావా తినవా అని అడుగుతాడు దేవతని. తిందో ఎందుకు తింటుంది, తినవా అని చెప్పి ఇటు తినేస్తాడు. అక్కడే కూర్చుని గర్భగుళ్ళో కూర్చుని తినేస్తున్నప్పుడు అప్పుడు అంట, దుష్టుడా ఏమిరా నువ్వు చేస్తున్నా పని, దుర్మార్గుడు పో ఈ నా గుళ్ళో నుంచి అని అంటారు. సినిమా కాబట్టి వచ్చింది దేవత బయట వస్తుందా? అవుద్దా? నువ్వు పులిహారి కాదు కదా, ఆభరణాలు దేవుడు గుళ్ళు అట్టుకుపోయినా ఆ దేవుడు మాట్లాడలేదంటే అధ్యక్ష మనకు అర్థం కావాలి. ఏడు చెప్పండి, ఇంకా అవన్నీ డీటెయిల్ చెప్పకూడదు, ఇంకా నరసేస్తారు. అది మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఏది వాస్తవం ఏది అవాస్తవం అంటే స్పందన లేనప్పుడు వినలేనప్పుడు కలగజేసుకులేని వాడు దేవుడు అవుతాడా? అవడం. ఇప్పుడు యెహోవా కల్పిత పాత్ర అది అనే మాట తర్వాత విషయం, మరి దీని సంగతి ఏంటి? ఇప్పుడు దీని సంగతి ఏంటి అంటే ఇవన్నీ మనం చూస్తున్నాం, మనకు అర్థమవుతున్నది ఏంటంటే ఇవన్నీ చెప్పండి మనం అనుకున్న మాయా స్వప్నాలు. అప్పుడు దేవుడు కలగ చేసుకుని, సరే కానీ నీ పేరుకు అర్థం నేను చెప్తున్నా, నువ్వు యుద్ధానికి బయలుదేరు, పరాక్రమ గల బలాఢ్యుడా. మీ నాన్నగారు ఇంట్లో ఉన్న ఆ యొక్క మాయా స్వప్నాన్ని తీసివేసేస్తావు, బాగుంది, అసలు ప్రాజెక్ట్ ఉంది.
నీ ప్రజలను కాపాడడానికి మరలా వీళ్ళకి స్వేచ్ఛా జీవితాన్ని, వ్యవసాయాన్ని, పాడు పంటల్ని, గొర్రెల్ని, గాడిదల్ని అన్నిటినీ మరల నీ ద్వారా విజయాన్ని నేను ఇస్తా, వాళ్ళని అదుపు చేస్తా. అంటే ఆ బాధని, మిద్యానీయులు బాధని లేదా కష్టాన్ని నేను అదుపు చేయడానికి నిన్ను నేను రెఫరెన్స్గా వాడుకుంటా లే అనగానే వెంటనే అన్నాడట గిద్యోను. మరలా డౌట్ వచ్చిందట ఎవరికి? గిద్యోనికి. వెంటనే డౌట్ వచ్చి అన్నాడట, నిజంగానే నువ్వు దేవుడు అయితే, నిజంగా చెప్తుందండి, ఈ బాధలు దేవుడికి అవసరమని. దేవుడు పక్కకి వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి? మన మాటలు మన వైఖరి అనుకుంటాం, దేవుని ఎళ్ళ మన విశ్వాసం రుజువు చేసుకుంటున్నాం అనుకుంటాం. కానీ విషయం ఏంటి చెప్పిన, మన విశ్వాసాన్ని ఇంకా బయటెట్టుకుంటాం. గిద్యోన్ చేసిన పని అయితే క్రిస్టియానిటీలో గిడియోన్ ప్రాక్టీస్ అని ఒకటి ఉంది తెలుసా, క్రిస్టియానిటీలో గిడియోను ప్రాక్టీస్, గిద్యోను పరీక్షా విధానం అని ఒకటి ఉంది. అది ఎలా తెలుసుకుంటారు చెప్పనా, గిద్యోను 2-3 సార్లు అడిగాడుగా. ఎన్నిసార్లు? 2 సార్లు అడిగాడు. ఆ ప్రాక్టీస్ చేస్తారు, ఫస్ట్ టైం అడుగుతారట. ఆ ఫస్ట్ టైం అడిగింది ఓకే అయిపోయింది అనుకో, ఇప్పుడు ఎలా అంటే, ప్రభా నేను ఈ ఉద్యోగానికి వెళ్ళాలా వద్దా, అప్పుడు వెళ్ళాలి అని ఆన్సర్ వచ్చింది అనుకోండి, ఏదో సిటీఏసి ఏదో వేస్తాం, వెళ్ళాలని ఆన్సర్ వచ్చింది అనుకోండి, ఇంకా ఈ చిత్రం ఏంటి చెప్పనా, ఇప్పుడు నేను ఉద్యోగానికి వెళ్ళాలా వద్దన్నప్పుడు ఫోను 2 సార్లు మోగిందంటే దేవుడు వెళ్ళమని చెప్పినాడట. ఆ తర్వాత అది రింగ్ 2 సార్లు మోగింది అనుకున్నాడు, అక్కడ తాగిపోరట. నిజంగా ఇంకోసారి కానీ మోగితే చెప్పండి, దేవుడు నన్ను వెళ్ళమన్నాడు, ఫోన్ మోగింది, బల్లి అరిసింది, కుక్క తుమ్మింది, ఇలాంటి ప్రాక్టీసులన్నీ ఎలా వచ్చాయనుకుంటున్నారు చెప్పండి? గిద్యోను ప్రాక్టీస్ని బట్టి. ఒక విషయం ఇది చాలామంది అనుకుంటారండి, గిద్యోను లాంటి విశ్వాసం మేము కనుపరుస్తున్నాం అనుకుంటారే, కానీ విషయం ఏంటి చెప్పనా, గిద్యోను లాంటి అవిశ్వాసాన్ని మనం ముందెట్టుకుంటున్నాం. గిద్యోను చేస్తున్న ప్రాక్టీస్ ఎక్కడో తెలుసా? ఇందుగా ప్రాక్టీస్ ఏంటి, ప్రభువా నేను ఒక గొర్రె బొచ్చుని తీసుకొస్తాను, అది నేను అక్కడ పెడతాను, చుట్టూ మంచు పడాలి, దాని మీద మంచు పడకూడదు, అలా పడకుండా ఉంటే ఈ భూమిని విశ్వాన్ని పాలిస్తున్నది నువ్వే అని నేను నమ్ముతాను. దేవుడు అలాగే చేశాడు. నిజంగా చూడండి, దేవుడు ఈయన మాట ఏంటో, మరి అంత ప్రేమ ఏంటో మనుషులు అంటే ఆయనకి. చుట్టూ పడిందట, మధ్యన పడలేదట, గొర్రె బొచ్చు పొడుగానే ఉందట. అప్పుడు వెంటనే మళ్ళా గిద్యోను అన్నాడట, ప్రభువా ఈసారి గొర్రె బొచ్చు మీద మాత్రమే మంచు పడాలి, చుట్టూ పొడుగా ఉండాలి, ఇది కూడా జరిగితే ఇది నిజమైన దేవుడు అని నేను నమ్ముతానని ఆ మాట అనకపోయినా అదే ఆ మాటకు అర్థం, ఇప్పుడు నేను నమ్ముతాను అన్నాడు. విషయం ఏంటి చెప్పిన, చుట్టూ పడలేదు చెప్పండి, ఆ గొర్రె బొచ్చు మీద, ఆ వస్త్రం మీద మాత్రమే పడిందట. విషయం ఏంటి చెప్పిన, ఈ ప్రాక్టీస్ ఎక్కడదనుకుంటున్నారు గిద్యోనికి తెలుసా? చరిత్ర చదవండి. మెసపటోమియులు పాటించే పద్ధతిని, దేవతల దగ్గర వాళ్ళు ఉపయోగించే పద్ధతిని ఎవరి దగ్గర ఉపయోగిస్తున్నాడు గిద్యోను? దేవుని దగ్గర ఉపయోగిస్తున్నాడు. ఇది తప్పుడు విధానాలు. అప్పుడప్పుడు మీరు చూడండి, మనం అంటించుకుని తిరిగి వచ్చిన మూఢనమ్మకాలు మనం పట్టుకెళ్ళి ఎక్కడ ఉపయోగిస్తాం చెప్పండి? దేవుడి దగ్గర కూడా పెడుతుంటాం. కొన్ని కావాలంటే మీరు చూసుకోండి, కావాలి చెక్ చేసుకోండి. అప్పుడప్పుడు మనకు అలవాటు అయిపోయిన మూఢనమ్మకాలు అక్కడితో వదిలేము. ఆ అలవాట్లు తెచ్చి కూడా బైబిల్ దేవుడి దగ్గర పెడుతుంటాం మనం. ఆ రోజు కూడా ఆయనకు అలవాటు అయిపోయిన విధానం, ఆయనకు తెలిసిన జ్ఞానం ఆపాటిది అప్పటికే. అప్పుడు యెహోవా తన్ను తాను పూర్తిగా విశ్వాసంలో ఆయనకి ఇంకా బయలుపడలేదు గనక ఆయనకున్న అరకొర విశ్వాసంతో ఆయన చేస్తున్న ప్రయత్నం ఏంటంటే, ఇదిగో నువ్వు నిజమో కాదో నాకు తెలియాలంటే ఇలా చేయి అన్నాడు. కానీ దేవుడు ఆయన అన్నట్టే చేశాడు. అయితే ప్రాక్టీస్ అయితే మాత్రం అందరూ చేయమని దానికి అర్థం అది కాదు. అప్పటికి దేవుడు మాట్లాడాలనుకున్నాడు, ఆ పద్ధతి ద్వారా మాట్లాడితే ఇది ఇప్పుడు మనం చేస్తే రైటా, ఇప్పుడు మనం చేయొచ్చే చెప్పండి. అది అప్పటికే అన్యాచారాన్ని ఆయన పాటించాడు, దాన్ని పట్టుకొని ఇప్పటికీ మనం పాటిస్తే ఇది రైట్ అవుద్దా? దేవుడు సేడామడ తిడతాడు మనం. ఇప్పుడు క్రొత్త నిబంధన కాలం, బైబిల్ సంపూర్ణమైన కాలం, దాని బౌండరీస్ ఏమేమి ఉన్నాయి అన్నీ చెప్పేసిన కాలం ఇది. ఇప్పుడు మనం చేయకూడదు. సరే, దేవుడు చేశాడు. చేసిన తర్వాత గిద్యోను బయలుదేరాడట. వెళ్ళిన తర్వాత యుద్ధం జరిగింది, విజయం వచ్చింది. విజయం వచ్చిన తర్వాత ఇక చక్కటి విధి విధానాలు కొనసాగుతున్నాయి. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం, ఒకసారి ముగించేసుకుందాం త్వర త్వరగా. 7వ అధ్యాయం
ఏడవ అధ్యాయం 32వ వచనం. ఆవాస కుమారుడైన గిద్యోను మహావృద్ధుడై చనిపోయి తన తండ్రి అయిన యోవాసు సమాధిలో పాతి పెట్టబడెను. గిద్యోను చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీ, ఇక్కడ ఒక విషయం తెలియాలి, గిద్యోను చనిపోయాడనే విషయం మనకు రికార్డ్ చేయడానికి ముందు కొన్ని నిర్ణయాలు జరిగాయట. ఏం జరిగాయంటే 7వ అధ్యాయంలో ఇంచుమించు జనులు వేల వేల మంది వచ్చేసారు యుద్ధం చేయడానికి. వేల మంది అయితే వచ్చారు, కానీ చెప్పండి వాళ్ళంతా యుద్ధం చేసే బ్యాచ్ ఏమీ కాదు. అప్పుడు దేవుడు కూడా ఎబ్రీ పత్రికలు అన్నాడు, పరాక్రమ గల బలాఢ్యుడు విశ్వాస వీరుడు అన్న పేరు రికార్డ్ చేయబడిన కారణం ఏంటంటే కాస్తంత దేవునికి తలదించాడు. ఇక్కడ వేల మంది వద్దు గిద్యోను అన్నట్టు, యా ప్రభువా అని ఏం అడగలేదు, తలదించాడు. ఎవరైతే భయపడుతున్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోమను, దొరికిందే అవకాశం అని అందరూ వెళ్ళిపోయారట. ఎవరు భయపడే బ్యాచ్ అంత. ఇప్పుడు చూడండి, భయపడేవారు చర్చికి రాకండి అన్నా వస్తున్నారా, ఆ బ్యాచ్ అన్నమాట. అది మీకు అర్థం అవ్వాలి కానీ. అలాగే ఆ రోజు భయపడేవారిని రాకండి అని అనగానే దాన్ని కొంతమంది తట్టబుట్ట సర్దుకుని వెళ్ళిపోయారట. అప్పుడు దేవుడు మరలా అన్నాడు, ఇంకా తగ్గించి ఇంకా సంఖ్య తగ్గిపోవాలి. ఇంకెంతమంది ఉన్నారు, 10,000 మంది నిలుచున్నారా, వాళ్ళకు కూడా ఒక పరీక్ష పెట్టు. వాళ్ళు ఏం చేస్తావంటే వాళ్ళని కూడా వడపోసే. అలా వడపోసేసిన తర్వాత వాళ్ళకు ఒక పరీక్ష పెట్టండి, నీ నది దగ్గర తీసుకురా, ఎంతమంది ఎలా తాగుతున్నారో వాళ్ళని కూడా ఏరు చేసి, ఆ ఏరు చేసిన తర్వాత గతికితూ తాగుతున్న వారు ఒకరు, దోసులతో తాగుతున్న వారు ఒకరు ఇంచుమించు కనబడ్డారు. ఆ కనబడిన వాళ్ళు చివరికి మిగిలిన అత్యధికమైన స్వల్ప సంఖ్య ఎంత, 300 మంది. ఈ 300 మంది చాలు అందరిని పంపించే. కారణాలు ఏంటి అని ఇక్కడ నిలబడి మనం ఆలోచిస్తే, ఒకటి, మనుష్య బలంతో సాధించానని మీకు ఎప్పుడు గుర్తుండకూడదు. నువ్వు అడిగావు నన్ను, ఐగుప్తి నుంచి విడిపించిన దేవుడు ఏడీ అని. అక్కడ దేవుడు మాట్లాడకపోయినా నేను అంటున్నా, ఐగుప్తి నుంచి విడిపించిన దేవుడు, ఆ బలాఢ్యుడు మహాకార్యాలు చేసిన వాడు ఏడీ అని అడిగావుగా. ఇప్పుడు నేను చెబుతున్నా, ఆ 300 మంది చాలు వాళ్ళని అలా ఉంచి మిగిలిన వారిని అందరినీ పంపించే. మరలా గుర్తురావాల అద్భుతాలు చేసిన దేవుడు ఆ 300 మంది నుంచాడు. విషయం ఏంటి చెప్పినా, వీళ్ళు ఏమాత్రం ఫైట్ చేసుకోకుండా శత్రువుని శత్రువులే పొడి చేసుకునే పరిస్థితులు వచ్చి చచ్చిపోయారట. ఇప్పుడు అడుగుతున్నాను, గిద్యోను కానీ మిగిలిన వారు కానీ కాస్తంత పరాక్రమం కలిగిన కార్యాలు ఏమన్నా చేశారా? ఏమీ లేదు, భయం భయంగానే చేశారు. విషయం ఏంటి చెప్పినా, ఇక్కడ ఒక బాధాకరమైన విషయం ఉందంటే, గిద్యోను నీకు విజయం వస్తుందన్నయ్య నేను చెప్తున్నాను, నువ్వు వెళ్ళవయ్యా అనగానే అంటున్నాడంట, కానీ ఎక్కడో చెప్పండి భయము బాధ. అప్పుడు దేవుడు అన్నాడు, నీకు విషయం చెప్పినా నీకు విజయం వస్తుంది అనడానికి నువ్వు అక్కడికి వెళ్ళు. వాళ్ళు టెంట్లు వేసుకుంటారు, వాళ్ళు ఉన్నారుగా యుద్ధం చేయడానికి రెడీగా. శత్రువుల టెంట్ల వారికి వెళ్ళి నువ్వు ఒక మాటను, ఇద్దరు మాట్లాడుకుంటారు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటారంటే, వాళ్ళ కలొచ్చింది, ఆ కలలో విజయం నీదే అని ఒక భావం నీకు వినబడుతుంది, అక్కడికి వెళ్ళి విను అని చెప్పాడు గిద్యోనికి. గిద్యోని వెళ్ళి అప్పుడు విన్నాడట. అక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి, ఆ స్నేహితులిద్దరూ శత్రువులిద్దరూ మాట్లాడిన వరే రాత్రి మనకు కలొచ్చింది, గిద్యోని గోడి పెద్ద ఆకారం మన మీద వచ్చి పడిపోతుంది, నిజంగా వాళ్ళదే విజయం అనుకుంటాను, ఏహో వాళ్ళ పక్షాన్ని ఉన్నాడు అనుకుంటాను, మనం ఓడిపోతాం అనగానే ఈ మాట టెంటోర్ నుండి విన్నాడట. ఎవరు నాకు వింత ఏంటి చెప్పిన, పరాక్రమగల బలాఢ్యుడు అన్న ఆయన చేస్తున్న పనులేంటంటే ఏంటి చెప్పండి, వారికెళ్ళిండం చెప్పండి, ఇలాగెళ్ళడం, కొండలో దీపాలట్టుకు, ఇదంతా ఏంటంటే ఇక్కడ పరాక్రమగల బలాఢ్యుడు కాదు, దేవుడి దృష్టిలో నిలబడు చాలు, నీకు ఆ ఘనత నేను ఇచ్చేస్తాను అంతే. నీకు నువ్వు తెచ్చుకోలే ఎప్పుడు ఘనత, నీ వల్ల ఎప్పుడు అవ్వదు, కానీ నేనే అభివృద్ధిని నీకు ఉచితంగా, నేను ఫైట్ చేసి నువ్వే హీరో అని చెప్తా, నేను విజయాన్ని ఇచ్చి నీదే విజయం అని చెప్తా, నువ్వు అలా ఉండంతే. అక్కడికి వెళ్ళిన తర్వాత విన్న తర్వాత గొప్ప విశ్వాసం వచ్చేసిందట. ఎవరికి, దేవుని మాట బట్టి విశ్వాసం రాలేదట గిద్యోనికి. ఎవరో అనామకులు
భక్తిహీనులు ఇద్దరు కలగూర్చి మాట్లాడుకుంటే అప్పుడు వచ్చిందట భక్తి. మనకు కూడా చూడండి, వాక్యం చూసిన రోజులు మనకు భక్తి రాదు, మనం వాక్యం విన్న రోజులు మనకు భక్తి రాదు. ఎవరైనప్పుడు వెంటనే పక్కన ఉన్న తర్వాత వాళ్ళు మాట్లాడుకుని నిజంగా మీ దేవుడు గొప్పడమ్మా అనగానప్పుడు అప్పుడు మనకి చెప్పండి, ఇంటికి ఇలా లేచిపోయి ఇప్పుడు ఏమనుకుంటున్నామా దేవుడు అంటే అని ఇలా అంటాం అంటమా. నీకు పక్క వాళ్ళు అంటే విశ్వాసం రావడం కాదు, చెప్పు నీ దేవుడు ఏంటో నీకే తెలియాలి. అప్పుడు వచ్చిందట. నెక్స్ట్ ఏం జరిగిందంటే విజయం వచ్చేసింది ఆటోమేటిక్గా. విజయం వచ్చేసిన తర్వాత అప్పుడు గిద్యోను విందాం. ఇప్పుడు గిద్యోను ఏం జరుగుతుంది ఒకసారి చూద్దాం. 22 వచనం నుండి 8 అధ్యాయం 22 నిజంగా చెప్తున్నాను, ఒట్టేసి ముగించేస్తాం అయిపోయింది ఇక. 8 అధ్యాయం 22 వచనం. నీవును నీ కుమారుడు నీ కుమారులు కుమారులను మమ్మును ఏలవలనని చెప్పి ప్రియులకున్న దరిద్రం ఇది. ప్రారంభం మనం ఆలోచించిన పాయింట్ ఈ పాయింట్ కొరకే తిరిగి తిరిగి వస్తున్నది. నాయకులు తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఏమవుతాయి? వ్యవస్థ వ్యవస్థలను లేపేస్తాయి. ఆ రోజు ప్రజలందరూ వచ్చారట, గిద్యోను కత్తే కత్తి, గిద్యోను విజయమే విజయం, పరాక్రమ గల బలాఢ్యుడా, నీ తర్వాత వయసు అయిపోతుంది, నీ పిల్లలే మమ్మల్ని ఏలాలి. వర్షిప్ స్టార్ట్ అయింది. దాని పేరు ఏంటి చెప్పిన? హీరో వర్షిప్. వ్యక్తిని పూజించడం స్టార్ట్ అయిపోయింది. నిజానికి నేను చెప్తాను, గిద్యోను చేసింది మాటలు మనలో మన మాట మాట్లాడుకుంటే చేసింది ఏమన్నా ఉందా? ఏమీ లేదు. విజయాలన్నీ ఎవరివి? అవి దేవుని అకౌంట్లోనివి. దేవుడు కలగజేసుకపోతే గిద్యోని ఏమైనా చేయగలడా? ఒకటి మాత్రం చేయగలడు, దొంగసాటికి పోయి చెప్పండి గోధుమలు తులప. అంతకుమించి మనం ఏమైనా చేయగలమా? ఏమీ చేయలేం. విజయాలన్నీ ఆయనవి. ప్రజలందరూ ఎవరు నచ్చిపోతున్నారట? వీరుడా సూర్యుడా ధీరుడా, నీ కొడుకులు కొడుకులు మమ్మల్ని పాలించాలి, మమ్మల్ని ఏలాలి అనగానే గొప్ప ఫిలాసఫీ ఒకటి చెప్పాడట. ఎవరు? ఇది తప్పు అన్నాడు. అందుకు గిద్యోను, నేను మిమ్మల్ని ఏలడం ఏంటి? నా కుమారులు మిమ్మల్ని ఏలరాదు, యెహోవాయే మిమ్మను ఏలవలను అని చెప్పను. నా కొడుకులు మిమ్మల్ని ఏలరు, నేను మిమ్మల్ని ఏలడానికి వీల్లేదు, మిమ్మల్ని ఏలేవాడు దేవుడే, బాగానే అన్నాడు. కానీ వెనక్కి పోయి చేసింది అని చెప్పిన 21 వచనం. 21 వచనం చిన్న 21 వచనం 2 మాట చదువుకుందాం. గిద్యోను లేచి జబాహును సల్మాన్ను సంపి వారి ఒంటెల మెడల మీద ఉన్న చంద్రహారములను తీసుకొని, నా కొడుకులు నాయకులుగా ఉండడానికి వీల్లేదు, నేను నాయకుడుగా, దేవుడే మీకు రాజు, ఆయనే మీకు నాయకుడు అన్న ఈయన ఏం తెచ్చుకున్నాడట? చంద్రహారములు. చంద్రహారములు అంటే చంద్రదేవతని, చంద్రుని ఆరాధిస్తూ, నక్షత్రాలను ఆరాధిస్తూ, ఖగోళ ఆకారాలను ఆరాధిస్తున్న భక్తులు, అన్యులు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఆకారాలను తయారు చేసుకుని ఒంటెల మెడలకి, వ్యక్తుల మెడలకి వేసుకుని తిరిగేవారు. అంటే దేవత బొమ్మల్నే వాళ్ళు ఆభరణాలుగా చేసుకునేవారట. ఆ దేవతల బొమ్మలు తెచ్చుకున్నాడు ఎవరు? విద్యను. అవి బంగారం. ఆ బంగారు బొమ్మలు తెచ్చుకుని వాటన్నిటినీ పోగేసుకుని మొత్తం పోగేసి 26 మిద్యాను రాజు ఒంటి మీద ఉన్న చంద్రహార కర్ణ భూషములను, ద్రోమ వర్ణపు బట్టలుగానున్న ఒంటెల మెడలనున్న గొలుసులు కాక అడిగిన బంగారం పోగు ఎత్తు 700 తులముల బంగారం గిద్యోను దానితో ఒక ఏ పోదును చేయించుకుని తన పట్టణమైన ఒప్రాలో దానిని ఉంచాను. అది గిద్యోను చేసిన భయంకరమైన నిర్ణయం ఏంటి చెప్పినా, మా కొడుకులు ఏలడానికి వీల్లేదన్న గిద్యోను చంద్రహారాలని, నక్షత్రాలని, ఖగోళ దేవతలను అన్నింటినీ తెచ్చుకుని వాటన్నిటిని కరిగేసి ఒక ఏపోదు చేయించుకున్నాడట. ఏపోదు అంటే ఎవరు వేసుకుంటారంటే యాజకులు వేసుకొని ఏపోదు నీకెందుకు? ఆ చేసిన ఆ అనాలోచనమైన ఆలోచన, ఆ ఏపోదు చేయించుకుని తన పట్టణంలో పెట్టుకున్నాడట. నేను అడుగుతున్నాను, ఆ ఏపోదు ఏ ఉద్దేశంతో చేసుకున్నారు? చరిత్ర కొంతమంది భక్తులు ఏమంటున్నారంటే, ఆ ఏపోదు మిద్యాను వేసుకునేంత సైజులోనే, ఏపోదు గిద్యోను వేసుకునే సైజులోనే చేయించాడట. యాజకులు వేసుకునేది నీకెందుకు అంటే, ఆ చేసుకున్న ఆకారాన్ని ఎప్పుడైతే గిద్యోను గారు పెట్టారో, పెట్టిన తర్వాత పబ్లిక్ ఏమైపోయారు తెలుసా? అసలే ఈ ప్రజలు ఎలాంటి వారు చెప్పండి, దేవుణ్ణి మర్చిపోయి దేవుని మధ్యలో ఉన్నవాడిని
పొగుడుతారు, పూజిస్తారు. ఆ రోజు ప్రజలు ఏం చేశారంటే, అసలే కొడుకులు కావాలి నీ కొడుకులు 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 మాకు కావాలంటే కొడుకులు వద్దు నేను వద్దన్నాడు. కానీ ఏం చేసిన పని ఏంటంటే ఏ పోదు నుంచి ఏంచి పెట్టాడట. యాజకులు చేసుకునేది ఈయన పెట్టడమే పెద్ద పొరపాటు. ఆ పెట్టిన తర్వాత గుర్తుపెట్టుకోండి, అక్కడ వచనం రాస్తున్నాడు, ఇశ్రాయేలు అందరూ అక్కడికి పోయి దాన్ని అనుసరించి హిబిచార్లైరి, అది గిద్యోనుకు అతని ఇంటి వారికి ఉరిగా ఉండెను. ఎంత దారుణంగా ఉందో చూడండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మాట, మీరు ఆరవ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, 27 ఒక మాట ఉంది, పితరులను పితరుల కుటుంబం వారును ఆ ఊరు వారును ఆ ఇంటికి వచ్చారట. అంటే ఆ రోజు వాళ్ళ ఇంట్లో, బాగా వినండి, గిద్యోను గారి ఇంట్లో వాళ్ళ తండ్రి గుడికిని ఆర్గనైజ్ చేసే ప్రెసిడెంట్గా వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు ఆ ఇరుగు పొరుగు వారు వారి కుటుంబీకులు ఆ గుడిని ఆరాధించడానికి వాళ్ళ ఇంటికి వచ్చేవారట. ఇప్పుడు గిద్యోన్ చేసిన పని కట ఊరు వాడే కాదట, చెప్పండి దేశం అంతా చెప్పండి, గిద్యోను చేసిన ఏ పోతిని ఆరాధించడానికి వచ్చారు. తిరిగి తిరిగి మరలా ఈయన గుడి కట్టాడు. ఎవరు? ఏ పో గిద్యోను గారు ఏ పోతినట్టు గుడి కట్టాడు. ఇంత యుద్ధం చేసి ఇన్ని విజయాలు దేవుడు ఇచ్చి ఇంత ఈజీగా వాళ్ళకి మరలా దేవుడు స్వస్థత కలిగేసి వాళ్ళ దేశానికి చక్కగా వాళ్ళకి మరలా యథాస్థితినిస్తే స్థిరపడిన తర్వాత మనుషులు చేసే పనులు ఎలా ఉంటాయి చెప్పండి. మరలా తిరిగి తిరిగి అక్కడికి వెళ్ళి ఈయన ఒక గుడి కట్ట, అంటే గుడి అయితే కట్టలేదు కానీ ఆ గుడి కట్టేంత వాతావరణం అక్కడ పెడితే వీళ్ళందరూ అక్కడికి వచ్చి వ్యభిచారం చేశారంటే పూజించరు. దాని వ్యభిచారంతో దేవుడు పోలుస్తాడు. వాళ్ళు వచ్చి ఏం చేశారంటే ఆ దానికి దండం పెట్టి పూజించారట. నేను అడుగుతున్నాను, ఇంత భయానకమైన పరిస్థితుల్లో దేవుడు మరలా యథాస్థితిని దేవుడు ఈ ప్రపంచానికి ఇస్తే మరలా మనుషులు ఎరగదీసేది ఏంటి చెప్పండి? మరలా ఎలా వెళ్ళారో మరలా అక్కడికి వెళ్ళి మళ్ళీ సినిమాలు చెప్పండి, మళ్ళీ ఊరి మీద తిరగడాలు, మళ్ళీ గొడవలు, మరలా అవే మరలా యథావిధి ఇంకా పెరుగుతారు తప్ప చెప్పండి తగ్గరు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఎంత క్రూరుడు వేట్రా, అంటే దీన్ని ఎలాగ ఉంచమంటావా కరోనాని, అసలు నువ్వు మనిషివా అని అనుకుంటారు. కానీ దేవుని పక్షాన వాక్య దృక్కోణంలో చూస్తే దేవుడు ఒకవేళ మనకి ఎన్ని మేలులు చేసినా మనిషికి ఉండే బలహీనత ఏంటి చెప్పిన మరలా దేవుడిని మనం ఎక్కిరిస్తాం, ఖచ్చితంగా ఎక్కిరిస్తాం మనం. ఆ రోజు గిద్యోన్ చేసింది చూడండి, సమూయేలు గారు కొడుకుల్ని పెడితే రాజులు వచ్చేసారు, గిద్యోను గారు ఏ పోదుని పెడితే ప్రజలందరూ వచ్చి చెప్పండి మొక్కేశారు. వీళ్ళు తీసుకునే ఒక తొందరపాటు నిర్ణయాలు మరలా దేవుణ్ణి ఎక్కిరించేలా చేసేసారు. విషయం ఏంటి చెప్పిన, గిద్యోనికి గిద్యోని ఇంటి వారికి అది చెప్పండి ఉరైపోయిందట. మనం చేసే పనులు గుర్తుపెట్టుకోండి, దేవుడు మేలు చేస్తాడు గుర్తుపెట్టుకోండి, మేలు చేస్తాడు ఖచ్చితంగా. ఆ మేలుకు తగినట్టుగా మనం జీవించుకున్న మరలా స్వనిర్ణయాలు ఏమన్నా తీసుకుంటే ఆ నిర్ణయాలే మనకేమవుతాయట, గురైపోతాయట, అవి మింగేస్తాయి మన మరలా. ఇప్పుడు కరోనా నుంచి స్వస్థత ఇచ్చినా, ఏ వ్యాధి నుంచి స్వస్థత ఇచ్చినా, ఏ బాధ నుంచి మనకు స్వస్థత ఇచ్చినా, ఏ విషయం నుంచి మన దేవుడు లేవనెత్తినా, దానికి తగినట్టుగా దేవుని దగ్గరికి వెళ్లకుండా మనం ఏదన్నా విషయ పరిజ్ఞానం దేవుని దగ్గర లేకుండా చేస్తే జరిగే నష్టం ఏంటి చెప్పినా అదే మనకి ఉరైపోతుందట. ఇంకా విషయం ఏంటి చెప్పినా, నా కొడుకులు రాజు వద్దన్నాడు కానీ 31 నా కొడుకులు రాజులు వద్దన్నాడు కానీ 31 సెకేములోనున్నా అతను ఉపపత్ని గిద్యోను అతనికి అభిమెలకు అని పేరు పెట్టిన. అభిమెలకు అంటే పేరుకు అర్థం ఏంటి చెప్పిన, ప్రజలు వచ్చి ఏమన్నారండి, మీ కొడుకులు మాకు రాజుగా ఉండాలన్నారు. మేము రాజులు ఏంటి అన్నారు, కానీ కొడుకుకి ఏం పేరు పెట్టిన చెప్పిన, అభిమెలక్ అంటే మా నానే రాజు. మా నానే రాజు, ఇడాడి పేరు ఏంటంట, మా నానే రాజు, రాజులుగా మేము ఉండమన్నారు, పేర్లు ఏం పెట్టుకున్నారు, మా నానే రాజు. ఇలా తెలియని ఒక దోబూచులాడి ఒక అవిశ్వాసిని ఆ రోజు దేవుడట చెప్పండి ఆ కష్టకాలంలో తన ప్రజలను రక్షించుకోవడానికి వాడుకున్నాడట. విజయాలు లేని వ్యక్తికి పరాక్రమశాలి అన్నాడట. దేవునితో మాట్లాడడం రాని వ్యక్తిని దేవుడు మధ్యవర్తి చేసుకున్నాడట. దేవుడు పరీక్షలు పెట్టాల్సింది పోయి మనుషులే దేవుడికి పరీక్షలు పెట్టినా నీ ద్వారా నేను విజయాన్ని ఇస్తానట. ఇన్ని చేస్తే చివరికి దేవునికి ఇచ్చింది ఏంటంటే ఏ పోదుని చేసి దేవుని వైపుకి వెళ్ళాల్సిన ప్రజలను చెప్పండి.
చెప్పండి. తమ వైపుకు తిప్పుకున్నారట. ఇప్పుడు అడుగుతున్నా, ఈ కష్టాలకన్నీళ్ళలో సంఘం ప్రభుత్వాల వైపుకు తిరిగినా, సొంత నిర్ణయాలు తీసుకుని మీరు ఏమన్నా దేవుని కనబడకుండా కార్యాలు చేసిన ప్రజలు దేవుని వైపు చూడరట. చెప్పండి, నీ ఏపోదు అంటే నీ వైపుకి, నువ్వు చేస్తున్న కార్యాల వైపుకి, నీ సొంత రాజకీయ ఎత్తుగడల్లోనికి ప్రజలు వచ్చేస్తారట. దీని వలన ప్రమాదమా చెప్పండి, ప్రయోజనమా? ప్రమాదమే. ఇప్పుడు చూడండి జరుగుతుంది. ఇప్పుడు బాగా మీకు తెలియాలంటే చేయొద్దంటలేదు, ఇప్పుడు చేయాలి. కానీ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మనం సైడ్ అయిపోవాలి. కార్యక్రమాలు అన్నీ చేసి సోషల్ ప్లాట్ఫామ్ మీద విపరీతమైన పబ్లిసిటీ చేస్తే తిరిగి తిరిగి పబ్లిక్ దేవుని దగ్గరికి రారు. చెప్పండి, జేమ్స్ గారు సంఘానికి వస్తారు, పేరు పెడతారన్నమాట జేమ్స్ గారు సంఘం అని. ఈ జేమ్స్ గారి సంఘం కాదు, జేమ్స్ గారి సంఘం. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళాలని ఇది ఎలా వెళ్ళిపోతుందో తెలుసా? దేవుణ్ణి కనబడకుండా చెప్పండి. మనము మన ఉనికి ఇవన్నీ చాటుకోవడానికి కారకమే. తిరిగి తిరిగి దేవుణ్ణి ఆ యాంగిల్ ఎక్కిరించకపోయినా ఈ యాంగిల్లో దేవుణ్ణి మనం ఎక్కిరిస్తాం. ఇప్పుడు నేను మరలా ఎక్కి రెండు పాయింట్లు చెప్పి నేను ముగిస్తాను. ఏడుస్తున్నారు, ఆ ఏడుపు కరోనా కొరకు ఏడ్చే ఏడుపు అయితే మీ ఏడుపు సరైంది కాదు. మేలుకరమైన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, ఆ కార్యక్రమాలు మీకు వర్షిప్ చేయడానికైతే, మీకు పేరు తెచ్చుకోవడానికైతే, అవి దేవునికి దూరం చేయడానికి తప్ప దేవునికి దగ్గర చేయడానికి పనికిరావు. ఇవన్నీ మీకు మనసులో ఉంటే ఈజీగా అర్థమవుతాయి. చేస్తున్న కార్యక్రమాలు ఈ కష్టకాలంలో ఎందుకు చేస్తున్నారు? ఇవి చేస్తున్న ఈ టైంలో మీరు తీసుకున్న నిర్ణయాలు దేనికి? మన ఏడ్చే ఏడుపు ఏదికల మీద ఎక్కడ పడితే అక్కడ ఏడుస్తున్నా, ఆ ఏడుపు దేని కొరకు ఏడుస్తున్నారు? ఈ అర్థాల పోతే చెప్పండి, కనిపించిన ఒక ఏ పోదుని మీద వేసుకుని మనం కూడా తిరుగుతున్నట్టే. జాగ్రత్త, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న తండ్రి, నిజమే దేవా, చరిత్రలో కష్టం ఇబ్బంది సమస్య కలిగినప్పుడు తండ్రి, అన్ని విధాలుగా కుప్పగూలిపోయినప్పుడు, ఎలా ఏడవాలో కూడా తెలియలేనప్పుడు తండ్రి, మీరే కలగ చేసుకుని ప్రవక్తలను పంపి, నాయకులను పంపి మీ వైపుకు తిరగాలని విజయాలు ఇచ్చిన తిరిగి మరలా తండ్రి, ఆకారాల వైపుకి, మాయా స్వప్నాల వైపుకే తిరిగారు తండ్రి. ఇది ఘోరం. ఈరోజు కూడా తండ్రి పరిస్థితి అలాంటివే జరుగుతున్నాయి. మీరు మరలా మాకు స్వస్థత ఇస్తారు, దేశానికి ప్రజలకి ఆరోగ్యాన్ని ఇస్తారు తండ్రి. ఈ టైంలో ఈ చేస్తున్న కార్యాలు విజయాలు తండ్రి, తండ్రి చేస్తున్న ఇవన్నీ తండ్రి మనుషుల వైపుకి తిప్పుకునేవైతే తండ్రి, మనుషులు పేరు సంపాదించుకునేవైతే నిజంగా తండ్రి అది బాధాకరం. ఇది కనిపించిన ఒక ఆధ్యాత్మిక దిగజారుడు తనం తండ్రి. తండ్రి ఏ మూఢనమ్మకాలకి, మూఢ కార్యక్రమాలకి, రాజకీయాలు, ప్రభుత్వ రాజకీయాలు తండ్రి, మీ రాజకీయ మీ వైపుకి ఆ రాజకీయాలు తిప్పుకుంటారు తండ్రి. తండ్రి ప్రజలు జాగ్రత్త పడే ధన్యతను అనుగ్రహించండి. నిజమే తండ్రి, ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్న ప్రజలు కూడా తండ్రి, మీ ప్రజలకు ఎప్పుడు మేము గుర్తింపు ఉండాలి దేవా. ఎక్కడ ఎప్పుడు కలిసిపోకుండా తండ్రి, మీ కొరకు ఉన్నతముగా తండ్రి ప్రతి పరిస్థితులు నిలబడే ధన్యతను అనుగ్రహిస్తారని కోరు. విన్నవారిని అందరిని దీవించి విశాలమైన మనసును దయచేస్తారని అర్థిస్తూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సరే.